जीवन जीरनु इसया
नी आत्मतो ननु निंपुमा नी से అందరము చప్పట్లు కొడుతూ పాడి ప్రభుని గణపరుదాం. హల్లెలూయా. పలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా అందరూ నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము చప్పట్లు కొడుతూ ఆమేన్. అందరూ పాడుతూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మన గణపరుదాం. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా ఓ దాత్రువైన చెంత నీవే ఉండినావు మా కన్నీరు నీళ్ళలో దాచి ఉంచినావు ఆమే. ఓ దాత్రువైన చెంత నీవే ఉండినావు మా కన్నీరు నీళ్ళలో దాచి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయ్య ఏ రీతి పాడరయ్యా నీవేనా మార్గము నీవేనా గమ్యము నీవేనా సర్వము నీవేనా జీవము నా మనసు తీర నిన్ను పాడి పొగడేద దేవా నీ దయలో నీ కృపలో చప్పట్లు కొడుతూ అందరూ కలిసి ఏ యోగ్యత లేని మా ఎడల
నీ అమితమైన కృప చూపించవయ్యా ఒట్టి పాత్రను ఒట్టి కుండలయ్యా అలాంటి బ్రతుకు జీవిస్తున్న మమ్ములను నీ మహిమతో నింపవయ్యా మార్గము నీ వైద్యవయ్యా స్తోత్ర కృప చూపితివి ఒట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి యోగ్యతయు లేని మాయడ నీ కృప చూపితివి ఒట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి నీ చిత్తమే నాయకు నెరవేర్చుకోవాలని నీ సేవయే మా శ్వాసగా కడవరకు నిలవాలని ఆమే నీ చిత్తమే నాయకు నెరవేర్చుకోవాలని నీ సేవయే మా శ్వాసగా కడవరకు నిలవాలని నామమిరింగేను ఆశతో నీవేనా మార్గము నీవేనా గమ్యము నీవేనా తోడుగా నీవేనా నీడగా ఆత్మతో నింపుమా శక్తిమా కొసగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా నీ దయలో నీ కృపలో మరలి ఆచితివి గత కాలము అందరం నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము నీ దయలో నీ కృపలో ఆచితివి గత కాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము ఆచితివి కాలము దాచుమయ జీవితాంతము నా ప్రాణమున్నంత వరకు ఏ మట్టిలో చేరే వరకు ఆమె నా ప్రాణమున్నంత వరకు ఏ మహిమలో చేరే వరకు ప్రేమించేదా 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 ఆరాధించేదా 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 ప్రార్థించేదా ప్రార్థించేదా ప్రాణమున్నంత వరకు కోరి మట్టిలో చేరే వరకు ఆమేనా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు ఆమే నీ మట్టిలో చేరే వరకు వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణము నంత వరకు నీ మట్టిలో చేరే వరకు ఆరాధించేదా 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 నా ప్రాణము నంత వరకు నీ మట్టిలో చేరే వరకు గోరి గోరి నా ప్రాణము నంత వరకు ఆమే మట్టిలో చేరే వరకు నా ప్రాణము నంత వరకు ఆమే మట్టిలో చేరే వరకు పాడాలి పాడాలి నా ప్రాణము నంత వరకు ఏ మహిళలో చేరే వరకు స్తుతియా
మట్టిలో చేరే వరకు నా ప్రాణం ఉన్నంత వరకు నీ మహిమలో చేరే వరకు రెండు చేతులు పైకెత్తి ఆరాధించేదా ఆరాధించేదా నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు ప్రతి నోరు ఈ మాట చెప్పాలి నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో ఈ మంచి సమయంలో మరి మీ అందరితో కూడా కలిసి మరొకసారి దేవుణ్ణి స్తుతించి ఆయన కీర్తించే మహాభాగ్యాన్ని మహాదేవుడు ప్రేమించి అనుగ్రహించినందుకు ప్రభుని నేను స్తోత్రిస్తున్నాను. మరి ఈ సాయంకాలం లైవ్లో ఉన్న మీ అందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను, ప్రభుని మిమ్మల్ని అందరిని బట్టి కీర్తిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజెప్పుకుంటున్నాను. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. నిన్న మనం ధ్యానం చేసుకుంటున్న వాక్యం రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయము, రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనం. యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుము అని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరువజేసెను గనక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని రథముల చేత మరి నిండి ఉండుట చూచెను అనే మాట. నేను ఇంగ్లీష్లో మరి మీకు నేను అంటం జరిగింది, లార్డ్ ఐ ప్రే ది ఓపెన్ హిజ్ ఐస్ దట్ హీ మే సీ. అక్కడ మనం కలుపుకోవాలన్నమాట. హీ మే సీ అంటే దేవా నిన్ను బ్రతిమాలుకుంటున్నాను, వీడి కన్నులు తెరువు. ఎందుకు తెరవమన్నాడంటే వీడు చూచునట్లు. ఏం చూచునట్లు? అదే ఈరోజు ఆన్సర్. నిన్న ఆన్సర్లో ఒక పాయింట్ మనం తెలుసుకున్నాం. ఏం చూచునట్లు? దట్ హీ మే సీ గాడ్స్ ప్రొటెక్షన్. దేవుని కాపుదల ఎంత అద్భుతంగా ఉంటుందో, ఆయన నమ్మిన వానికి ఆయన కాపుదల ఎంత అద్భుతంగా ఉంటుందో అది చూచునట్లు వీడి కన్నులు తెరువుము అని. దాన్ని మనం ఎలా ప్రార్థన చేయాలి? లార్డ్ ఓపెన్ మై ఐస్ దట్ ఐ మే సీ యో ప్రొటెక్షన్. దేవా నా కన్నులు తెరువయ్యా, ఎందుకంటే నేను నీ కాపుదల ఎంత గొప్పగా ఉంటుందో, నిన్ను నమ్మిన నా పట్ల నీ కాపుదల ఎంత గొప్పగా ఉంటుందో అది చూచున్నట్లు నా కన్నులు తెరువు. నిన్న రెండో పాయింట్ అలా స్టార్ట్ చేసాం, కరెంట్ పోయింది. ఆ రెండో పాయింట్ ఈరోజు కోసం దేవుడు రిజర్వ్ చేశాడు. రెండో పాయింట్ ఏంటంటే లార్డ్ ఓపెన్ మా ఐస్ దట్ ఐ మే సీ గాడ్స్ ప్రొవిజన్. ప్రభువా నా కన్నులు తెరువయ్యా. ఎందుకు చెప్పనా? నేను నిన్ను నమ్ముకున్న వానికి నువ్వు ఎంత అద్భుతంగా వారి ప్రతి అక్కరలు ఆశ్చర్య రీతిలో నువ్వు తీరుస్తావో అది చూచున్నట్లుగా నా కన్నులు తెరువుమయ్యా అని ప్రార్థన చేస్తున్నాడండి భక్తుడు. ప్రతి దేవుని బిడ్డలారా, మనందరం ప్రార్థన చేసుకోవాలి. ఈ ప్రార్థన ఏంటంటే దేవా మా కోసం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది, నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, అది చూచున్నట్లుగా మా కన్నులు
తిరుమయ నిజంగా దేవుడు మన కోసం దాచిపెట్టి ఉంచాడండి, మన కోసం దాచిపెట్టి ఉంచాడు. ఒకసారి మనం కీర్తనల గ్రంథంలో మనం పరిశీలిస్తే ఆ మాట మనం చూస్తాం చూడండి, 31వ కీర్తనలో మనం పరిశీలిస్తే 19వ వచనంలో ఆ మాట మనం చూస్తాం, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచి ఉంచిన మేలు ఎంతో గొప్ప. ఆయన రెడీ చేసి ఉంచాడంట, దాచిపెట్టి ఉంచాడంట. ఏంటి ఆ మేలు? ఎంత మేలు? ఎంతో గొప్ప మేలు. ఎవరి కోసం? నీ అందు భయభక్తులు గల వారి నిమిత్తం, నరులు ఎదుట నిన్ను ఆశ్రయించి నీవే దేవుడు అని నిన్ను నమ్ముకొని నిన్ను స్వీకరించిన వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు, నీవు సిద్ధపరిచి ఉంచిన మేలు. లార్డ్ అది ఎంతో గొప్పది. ఓపెన్ మై ఐస్ లార్డ్ దట్ ఐ మే సీ యువర్ ప్రొవిజన్. నీవు మా కోసం దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది అది చూచున్నట్లు. ఏమండి ఒక చోట మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, మరి అపొస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికలో అక్కడ ఆయన ఒక మాట అంటాడు, దేవుణ్ణి నమ్ముకున్న వాని కోసం ఆయన దాచి ఉంచిన మేలు గురించి మాట్లాడుతూ అంటాడు, అయ్యా అవి కంటికి కనపడవు, చెవికి వినబడవు, హృదయానికి అగోచరములు అంటాడు. అంటే దేవుడు మన కోసం చేసే అద్భుత కార్యాలు, దేవుడు మన కోసం సిద్ధపరిచిన ఆ ఆశ్చర్య సిద్ధపాటు అది కంటికి కనపడదంట, చెవికి వినబడదంట, హృదయానికి అగోచరం అంట. కానీ ఇగో ఈ రోజున ఈ ప్రార్థన చేసే మీకు విత్ యువర్ నేకెడ్ ఐస్ మీ కన్నులతో మీరు చూచేటట్లుగా ఆయన చేయబోతున్నాడండి. అందుకే మనం అడగాలి, లార్డ్ ఓపెన్ మై ఐస్ లార్డ్ దట్ ఐ మే సీ యువర్ ప్రొవిజన్. నీవు నా కోసం సిద్ధపరిచిన వాటిని చూచున్నట్లుగా నా కన్నులు తెరువయ్యా, నా కన్నులు తెరువు. ప్రార్థన చేస్తే దేవుడు సిద్ధపరిచిన ఆ దాచిపెట్టి ఉంచిన ఆ మేలు చూచున్నట్లుగా మన కన్నులు మన ప్రభు తెరుస్తారు. ఇవ్వండి ఒక్కొక్కటి కొన్ని విశేషాలు మీకు నేను చెప్పాలని సమయంలో ఆశపడుతున్నాను. ఏలియా దేవుడిని నమ్ముకున్నవాడు, దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు. ఏలియాకి ఒక ఆశ అండి, ఆ ప్రాంతం అంతా ఇజ్రాయెల్ దేశం అంతా దేవుని పిల్లలు కావాలి. వాళ్ళు ఇటువంటి ఉంటున్నారు, రెండు తలంపుల మధ్య ఉంటున్నారండి. వాళ్ళు ఇటు యేసయ్య దేవుడు అంటున్నారు, అటు బయలు దేవుడు అంటున్నారు, కొంతమంది అషేరా దేవుళ్ళు అంటారు. ఇటు చూడండి, ఇటు యేసయ్య భక్తులు అంటున్నారు, అటు కూడా ఒక అడుగు ఇటు ఒక అడుగు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళు అటు ఇటు మాట్లాడుతున్నారు. ఈయనేమో రోషం కలిగినోడు, మామూలుడు కాదు ఏలియా. ఈ ఏలియా ఏం ప్రార్థన చేశాడు తెలుసా? మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం ఆయన ప్రార్థన ఏంటంటే, ప్రభువా వీళ్ళంతా ప్రభు నాకు మామూలుగా మండిపోవట్లేదయ్యా, నేను పస్తులని చచ్చిపోయినా పర్లేదు కానీ నువ్వు నిజమైన దేవుడు అని, నీవే ఈ సకల జగత్తును సృష్టిస్తున్న వాడవని, నీ ఆధీనంలోనే సకల జగత్తు ఉందని వీళ్ళందరూ తెలుసుకోవాలయ్యా, గ్రహించాలయ్యా. అయ్యా దయచేసి నేను అడుగుతున్నాను ప్రభు, వీళ్ళు అలాంటి గ్రహింపు వీళ్ళకి వచ్చే వరకు, నేను మళ్ళీ అడిగే వరకు అయ్యా ఆకాశము నుండి వర్షము కానీ మంచు కానీ కురవకుండా ఆపే ప్రభు అని ప్రార్థన చేశాడు. ఆమెన్ అన్నాడు దేవుడు. అంతే ఆ ప్రార్థన, ఆమెన్ అయిపోయింది. ఇక వర్షం కురవట్లేదు, మంచు కురవట్లేదు. అప్పటికి 3 సంవత్సరాలు వర్షం లేకపోతే మంచు లేకపోతే జనం ఏం తింటారు? పంటలు ఎలా పండుతాయి? పంటలు పండే సీన్ లేదు. ఇక జనానికి కరువు స్టార్ట్ అయిపోయింది, కరువు తాండవాడుతున్న సమయంలో ఇప్పుడు ఈ నెల్లి సువార్త ప్రకటించడం ప్రారంభించారు. నేను ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేసే దేవుడు మన దేవుడు యేసయ్య, ఆ దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆయనకు అసాధ్యమైతే ఏది లేదో, కుండపోత వర్షం కురిపిస్తాడో, పంటలు మళ్ళీ అద్భుతంగా పండిస్తాడో, ఇదిగో మంచు కురిపిస్తాడో, అద్భుతంగా పంటలు పండిస్తాడో, అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆయనే దేవుడు అని మీ నోటితో ఒప్పుకుంటారా? యెహోవా ఏ దేవుడు అని నోటితో ఒప్పుకుంటారా అని అనేటప్పటికీ అప్పుడు వాళ్ళంతా అన్నారు, ఆయనే అంత పని చేస్తే ఒప్పుకుంటాను. రాజు దగ్గరికి వెళ్ళాడు, ఆహాబ్ రాజు దగ్గరికి. ఆహాబ్ రాజా ఇదిగో మన దేశం, ఇప్పుడు దేశానికి ప్రాముఖ్యం నువ్వు రాజువి, ఈ దేశ ప్రజలంతా కరువుతో చచ్చిపోతుంటే నీకు ఎలా ఉంది? ఆలోచించు, ఈ దేశ ప్రజలందరికీ కరువు నుండి బయట రావాలంటే అలా బయటికి తేగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు, ఆయన సమర్థుడు. ఆ యెహోవా దేవుడిని నేను ప్రార్థన చేస్తాను, ఇదిగో నువ్వు కూడా ఒప్పుకుంటే, ఇదిగో దేవుడు ఒకవేళ వర్షం మంచు కురిపిస్తే ఆయనే దేవుడు అని నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను అన్నాడు. అయితే పిలిపించు మొత్తాన్ని, నీ వాళ్ళందరినీ పిలిపించు, కమాన్ కర్మేల్ కొండల మీద మనం పెడదాము సమావేశం. కర్మేల్ కొండ మీద సమావేశం పెట్టాడు. ఇక కర్మేల్ కొండ మీద వీళ్ళందరినీ సమావేశపరిచి ఇదిగో దాదాపు 100,000 మంది జనాభా ఉన్నారండి. అషేరా దేవి తరపున 450 మంది ఉన్నారు, బయలు దేవత తరపున 400 మంది ఉన్నారు, మొత్తం ప్రవక్తలంతా వచ్చేసారండి. ఇప్పుడు రాజు కూడా వచ్చాడు. ఛాలెంజింగ్ అనమాట, డైనమిక్ ఛాలెంజింగ్ ఇది. ఈ ఛాలెంజింగ్లో ఈయన నిలబడ్డాడండి, అందరూ నిలబడ్డారు. ఎందుకు ఇప్పుడు ఏంటి చెప్పు అన్నారు, ఎందుకు మమ్మల్ని అందరినీ సమకూర్చావు చెప్పు అన్నారు. ఇప్పుడు ఆయన అంటాడు, అయ్యా ఇప్పుడు పని చేద్దాం, 2 ఎద్దులు తెచ్చిరండి, ఒక ఎద్దు వాళ్ళందరికి కలిపి ఇవ్వండి, ఒక ఎద్దు నాకు ఇవ్వండి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామో తెలుసా? ఆ ఎద్దును బలిపీఠం కట్టి బలిపీఠం మీద ఆ ఎద్దును ముక్కలు ముక్కలు చేసి ఆ ఎద్దును దాని మీద వేయాలి, నిప్పంటించకుండా చేతులు పైకెత్తి.
వాళ్ళ దేవతల్ని వాళ్ళ దేవుల్ని ప్రార్థన చేయమనండి, ఆకాశం నుండి అగ్ని దించమని. ఏ దేవుడైతే ఆకాశం నుండి అగ్ని దించుతాడో ఆ దేవుడే వర్షం దించగలడు. కనుక మీరు అలా ప్రార్థన చేయండి. ఫస్ట్ చాయిస్ మీకు ఇస్తున్నాను. ఒకవేళ మీరు చేయలేకపోతే నేను చేస్తాను. మా దేవుడే దేవుడు అని మీరు ఒప్పుకుంటారా? ఆ దేవుడే వర్షం కురిపించగలడు, ఆ దేవుడే మంచు కురిపించగలడు, ఆ దేవుడే పంటలు పండించగలడు, ఆ దేవుని ఆధీనంలోనే సకల జగత్తుందని మీరు విశ్వసిస్తారా అన్నాడండి. ఓకే, ఫస్ట్ చాయిస్ మీదే, మేము కూడా చేయగలమన్నాడు. బలిపీఠం కట్టారు, బలిపీఠం మీద ఎద్దును వధించి ముక్కలు చేసేసి వాళ్ళంతా మొత్తం 850 మంది ఏకమయ్యారండి. అందరూ ఏకమై చేతులు ఎత్తి వాళ్ళ ప్రార్థన చేయడం ప్రారంభించారు. రా ఘమా, దిగు దిగు దిగురా, దిగు దిగు దిగురా అంటున్నారు వీళ్ళంతా. ఎంత అంటున్నా సరే ఏం దిగట్లేదు, అగ్ని లేదు, గగ్ని లేదు. సాయంత్రం 3 అయిపోయింది, 3 ఇంకా సరే ఏం అవ్వలేదు. వాళ్ళంతా సుక్కిపోయి పడిపోతూ ఉంటే ఈయన అన్నాడు, అయ్యా తప్పుకోండి, నీ బలిపీఠం తీసే, నా బలిపీఠం తీసేశాడు. ఈయనో బలిపీఠం కట్టాడు, ఆ బలిపీఠం చుట్టూ కందకం కూడా తవ్వించాడు. దీని విశేషం ఒకరోజు చెప్తాను మీకు. దాని అంతా ఒకరోజు చెప్పినట్టున్నాను ఆల్రెడీ లాక్ టైం టైంలో. అయితే జాగ్రత్తగా గమనించండి, దీని చుట్టూ కందకం తవ్వించాడు. ఆ కందకం దగ్గర ఏం చేశాడంటే 12 తొట్లు, అంటే 4 తొట్లు నీళ్లు చెప్పిన 3 సార్లు తెప్పించాడు. 3 సార్లు తెప్పించి ఈ బలిపీఠం నీళ్లు పోయించాడు. మొత్తం 12 తొట్లు నీళ్లు పోయించాడు. ఇప్పుడు ఈ బలిపీఠం ముందు నిలబడ్డాడు. అంటే ముద్ద ముద్ద అయిపోయింది. ఇప్పుడు ఇదంతా నీళ్లతో నిండిపోయింది. ఇప్పుడు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ, యెహోవా దేవా, నువ్వే దేవుడు అని, సకల జగత్తును సృష్టించిన సృష్టికర్తవు నీవే అని, నీ ఆధీనంలోని ఈ సకల జగత్తు ఉందని ప్రభు నాకు తెలుసయ్యా. కానీ వీళ్ళందరూ తెలుసుకున్నట్లుగా ఆకాశం అగ్ని దిగివచ్చునుగాక అని ఆయన చేతులు తల ప్రార్థన స్తూ ఉంటే అందరూ చూస్తూ ఉన్నారు ఏం జరిగిద్దా అని. నిజంగా దిగొచ్చిందండి ఆకాశం నుండి అగ్ని దిగి, అగ్ని దిగి ఈ బలిపీఠాన్ని, బలిపశువుని, ఆఖరికి కిందన్న రాళ్లను మొత్తం అన్నిటిని బుగ్గి బిగ్గి చేసింది. నీళ్ళన్నీ ఆవిరైపోయినండి క్షణాల్లో. ఎంత అద్భుతం జరిగిందో, ఎంత అద్భుతం జరిగి ఇలా చూస్తూ ఉండగానే కళ్ళ ముందు జరిగేటప్పటికి జనం చప్పట్లు కొడుతూ ఏమన్నారు చెప్పన, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. మొత్తం 100,000 కేకలు వేయడం ప్రారంభించాడు. అప్పుడు ఈయన అంటున్నాడు, కమాన్, ఇప్పుడు అగ్ని దించిన ఈ దేవుడే, మీరు ఎల్లకి వెళ్ళిపోండి, మీరు వెళ్ళేటప్పటికే తడిసిపోతారు మీరు, కొండపోత వర్షం కురవబోతుంది అన్నాడు. వీళ్ళందరూ దిగి వెళ్ళిపోతున్నారు. ఆహా రాజుతో కూడా చెప్పాడు, రాజా నువ్వు వెళ్ళిపో అర్జెంటుగా, నువ్వు వెళ్ళిపోయేలోపే కుండపోత వర్షం వస్తుంది, నువ్వు తడిచిపోకుండా అర్జెంటుగా వెళ్ళిపో. వీళ్ళందరినీ పంపించేసి ఆ కొండ మీదే, కరిమేలు కొండ మీద ఈయన మొఖాల్లోని ఆ గుహలో చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. దేవా నువ్వు దేవుడు అని రుజువు అయిందయ్యా. ఇప్పుడు ఆకాశం నుండి ప్రభు అగ్ని దించావు, ఇప్పుడు ఆకాశం నుండి వర్షాన్ని కురిపించు అని చేతులు ఎత్తి ఈయన ప్రార్థిస్తూ ఉండగా జరిగింది ఏంటో చెప్పన. ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదిగో అక్కడ మేఘం కనపడిందండి. ఈయన వెంటనే పరిగెత్తుకుంటూ వెళుతున్నాడు. వెళుతూ కుండపోత వర్షం వస్తుంది, జాగ్రత్త జాగ్రత్త అనుకుంటూ ఈయన వెళ్తున్నాడు. ఈయన వెనకాల కుండపోత వర్షం వస్తుందా అండి? నిజంగా ఎంత అద్భుతం, ఎంత అద్భుతం, హల్లెలూయా. అయితే ఈ మధ్యలో జరిగిన ఈ 3.5 సంవత్సరాల మధ్యలో మరి కరువు కదా, దేశమంతా కరువు కదా, మరి కరువు సమయంలో మరి ఏలియాక ఏమైనా కరువు వచ్చిందా? అది అస్సలు అది చెప్పాలనే నాకెందుకో దేవుడు ఈ మాట నేను అనుకోకుండా చెప్పించాడు నాతో. మరి దేవుడు ఈ మాట ఎందుకు చెప్పించాడో, దీని వెనకాల దేవుని ఉద్దేశం ఏంటో నాకైతే తెలియదు. కానీ నేనైతే ప్రిపేర్డ్గా రాలేదు ఈ మాట చెప్పడానికి. కానీ దేవుడు చెప్పించాడు. ఇది ఎంతమందికి మేలు కలగబోతుందో నాకైతే తెలియదు. ఖచ్చితంగా ఈ మాటల వల్ల దేవుడు మీ అందరికీ కుటుంబాలకు గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతున్నాడని మనస్ఫూర్తిగా దైవజనుడికి నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. గమనించండి, ఒక్కసారి మనం ఆలోచిస్తే 3.5 సంవత్సరాలు మరి దేశమంతా కరువుతో ఉంటే మరి ఈయనకి ఏమైనా కరువు వచ్చిందా? దేవుడు ఏమన్నాడు చెప్పనా? వాళ్ళ కరువు స్టార్ట్ అయింది. వాళ్ళకి అక్కడ కరువు స్టార్ట్ అయితే దేవుడు ఏమన్నాడు చెప్పనా? ఏలియా లే అన్నాడు. ఏంటి ప్రభువా, నేను రెడీ అయిపోయాను చచ్చిపోవడానికి. నువ్వు నా బిడ్డవయ్యా, నీకెందుకు కరువు రప్పిస్తాను నేను, నీకు రానివ్వను నేను. ఎందుకంటే దేవుని బిడ్డ కరువు రానివ్వడండి. చూడండి, ఆ మాట మీకు నేను చూపిస్తాను. రాత్రి అది టచ్ చేశాను, కరెంట్ పోయింది. 33వ కీర్తన 18వ వచనం, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయనను భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. అబ్బబ్బబ్బా, చూడండి, వారి ప్రాణాన్ని మరణం నుండి తప్పించడానికి, కరువులో వారిని సజీవులుగా కాపాడటానికి యెహోవా దృష్టి ఆయనందు భయభక్తులు గల వారి మీద ఉంది. వారిని కరువు రానివ్వడు, వారిని కరువు నుండి తప్పించే దేవుడు. నిజంగా ఏలి అని పిలిచి, ఏలియా అదుగు దిగుదుగో, ఆ ఊరు చివారన కిరీతు అనే వాగుంది, నువ్వు వెళ్ళిపోయి అక్కడ ఉండవయ్యా అన్నాడు. ఎందుకు ప్రభు నువ్వు వెళ్ళవయ్యా, నీకు అన్నీ నేను చెప్పాలి ఏంటి, ముందు వెళ్ళి అక్కడికి అన్నాడు. అలాగే ప్రభు, ఊరు పెట్టేసి వెళ్ళిపోయాడు ఊరు చివారన కిరీతు అనే వాగు దగ్గరికి. అయితే ఆ కిరీతు అనే వాగు దగ్గర అక్కడ వెళ్ళి కూర్చుంటే నీళ్లు భలే ప్రవహిస్తున్నాయి. ఆ వాగులో నీళ్లు బా స్ఫటికంలాగా ఉన్నాయి, ఎంత బాగున్నాయి, శుద్ధిగా ఉన్నాయి, నీళ్లు భలే ఉన్నాయి అయ్యా. ఇక నీళ్లు తాగి బతకాలా నేను? ఓకే, ఆకలేసినప్పుడల్లా నీళ్ళు తాగేసేసి నేను బతికేస్తాను అన్నాడు. అనుకుని అక్కడ కూర్చున్నాడు. ఈయన కూర్చుంటే ఏం జరిగిందో చెప్పను, ఆకలి అయితే వేస్తుంది అబ్బాయి గారికి, నీళ్ళు తాగుదామని డిసైడ్ అయ్యాడు. ఈ లోపల కాకులు వస్తున్నాయి. ఏంటో కాకులు వస్తున్నాయని చూశాడు. కొన్ని కాకులు ఏం చేసినాయి తెలుసా, ఈ వైపు నుండి వచ్చిన కాకులు ఆ కాకులు నోట్లో నుండి
టక 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 మాంసం ముక్కలు పడేసినాయి. హసిరు వేడిన ఈ పక్క నుండి ఇంకో బ్యాచ్ వచ్చింది కాకులు బ్యాచ్. ఈ కాకులు ఏం చేసినాయి తెలుసా, రొట్టె ముక్కలు పడేసినాయి. అబ్బాబ్బాబ్బా ఈ రొట్టె ముక్కలు ఈ మాంసం ముక్కలు అవి ఇవి నంచింగ్ అనమాట. అంటే చూడండి, దేశంలో ఉన్న వాళ్ళకేమో కరువుతో చచ్చిపోతుంటే ఈయనకేమో ఊరిచి వారిని కూర్చోబెట్టి ఈయనకు రొట్టె మాంసం రొట్టె మాంసం, అది పొద్దున్న సాయంత్రం పొద్దున్న సాయంత్రం ప్రతి పూట రొట్టె మాంసం ఇచ్చి ఈయన పోషిస్తున్నాడంటే ఇద్దండి గాడ్స్ ప్రొవిజన్. నిజంగా ఆయన నమ్మిన వారిని ఆయన ఆకలి కొననేవాడు, కరువు పాలు కానివాడు. హల్లెలూయా. నిజంగా ఆశ్చర్య రీతిలో ఊరిచే ఊర్లో ఉన్న వాళ్ళకి, సిటీలో ఉన్న వాళ్ళకి తినడానికి లేదండి, కానీ సిటీ బయట ప్రతి పూట రొట్టె మాంసం తింటాడు. తింటే ఎంత ఆశ్చర్యం ఎంత ఆశ్చర్యం. ఇక ఈయన దేనికి డిసైడ్ అయిపోయాడు చెప్పన, ఈ కాకులు వస్తాయి, ఈ వైపు నుండి కాకులు మాంసం తీసుకొస్తాయి, ఈ వైపు నుండి కాకులు రొట్టెలు తీసుకొస్తాయి. అలా కొన్ని రోజులు తీసుకొచ్చేటప్పటికి ఇక కాకుల వైపు చూడటం మొదలెట్టాడు. ఆకలి వేసినప్పుడల్లా దేవుడు చూడటం మానేసి ఇలాంటి పరిస్థితుల్లో ఆ రోజు కాకులు రాలా, పొద్దున్న రాలా కాకులు. ఫీజులు మారిపోతున్నాయి ఎలా ఉన్నా కాకుల వైపు చూస్తున్నాడు, కాకుల వైపు చూస్తున్నాడు కాకులు రాలా. మోకాళ్ళు వేసాడు మళ్ళీ, ప్రభా నేను కాకుల వైపు చూడటం మొదలెట్టానయ్యా, కాకుల ద్వారా పోషిస్తావనుకున్నాను అయ్యా, కాకులు రాలేదయ్యా ఇవాళ, ఏంటి ప్రభా నా పరిస్థితి. ఇవాళ నుండి నిన్ను కాకుల ద్వారా కాదయ్యా, నువ్వు ఒక్కడూ పోషించబడతావు, ఇప్పుడు వరకు నీ ద్వారా ఇటు నిన్ను పోషిస్తూ నీ ద్వారా ఒక విధవరాల్ని నా మీద ఆధారపడి నా వైపే చూస్తున్న విధవరాల్ని వారి కుమారుని కూడా నీ ద్వారా పోషించాలనుకున్నాను. కమా నువ్వు పలానా డోర్ నెంబర్ పలానా అడ్రస్కి నువ్వు వెళ్ళవయ్యా అన్నాడు. ఆ పలానా అడ్రస్కి వెతుక్కుంటూ వెళ్ళాడు. వెతుక్కుని వెళ్ళేటప్పటికి ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉందో చెప్పనా, ఓ చిన్న పోరు గుడిసే. వాళ్ళకేంటంటే ఒక తొట్టులో చిన్న తొట్టే, ఆ తొట్టులో కొంచెం పిండి ఉంది, ఆ కొంచెం పిండి ఈ నూనె బుడ్డులో చిన్న కొంచెం నూనె ఉంది, అది ఎంతకు సరిపోద్ది అంటే ఈ నూనె ఒక రెండు అప్పాలు సరిపోద్ది, ఆ పిండి కూడా సరిగ్గా రెండు అప్పాలు సరిపోద్ది. ఈ రెండు అప్పాలు వీళ్ళిద్దరు ఏమనుకున్నారంటే, అరే అయ్యా అది జాగ్రత్త కాపాడుకోరా, ఈ తిరిగేస్తానే నువ్వు జాగ్రత్తగా నువ్వు ఇంటి దగ్గర ఉండి ఇది కాపాడుతూ ఉండు, నేను వెళ్ళి కొన్ని పొలం తీసుకొస్తానని గబగబ వెళ్ళి ఆ కాల్చాలి కదా ఆ పొలం కోసం వెళ్ళింది. ఆ పొలలు అప్పుడు పొలలు కూడా ఏంటండి మొత్తం ఎండిపోయి ఉంటే పొలం ఎక్కడ దొరికి ఎక్కడికో వెళ్ళింది. ఆ పొలాలు తీసుకొచ్చే లోపు ఏలియా గారు వచ్చి కూర్చున్నారు. ఏలియా ఈ పొలాలు తీసుకొచ్చింది ఎక్కడుందయ్యా మీ అమ్మగారు, ఇప్పుడే వస్తుంది ఇప్పుడే వస్తుంది అన్నాడు. కూర్చోబెట్టాడు అయ్యగారిని. ఇప్పుడు గబగబ వచ్చింది అయ్యగారు, అయ్యగారు వందనాలని అచ్చి పక్కన పొలం అక్కడ పడేసింది. అమ్మా మరే మంచినీళ్ళు ఇచ్చావా, అమ్మ మంచినీళ్ళు కాదు కానీ బాగా ఆకలిగా ఉంది, కాస్త ఏమన్నా కొంచెం తింటానికి ఏమైనా ఉంటే తీసిరాం. అప్పుడు ఆమె సిగ్గుపిడిచి ఒక మాట ఉందయ్యా, చిన్న మాట చెప్పనా, ఒక రెండు అప్పాలకు మాత్రం పిండి ఉంది, రెండు అప్పాలకు మాత్రం నూనె ఉంది, ఇక ఈ కరువు దినాల్లో ఇదే లాస్ట్ ఫుడ్ మాకు, ఇది తినేసి నేను నా కొడుకు చచ్చిపోతాం అనుకున్నాం, ఇక తర్వాత ఫుడ్ లేదు మాకు, ఇదయ్యా పరిస్థితి. ఉన్న ఓపెన్ సీక్రెట్ మీకు చెప్తున్నాం, దీనికి పెట్టడానికైతే లేదయ్యా అని ఇండైరెక్ట్గా చెప్పేసిందండి. అమ్మో పనిచేయి, ఆ మొదట అప్పం వేసి తీసిరాముంది అర్జెంటుగా, కరువు అన్నాళ్ళు నిన్ను నీ కొడుకుని దేవుడు పోషిస్తాడే. అయ్యా ఉన్నది నువ్వు తినేస్తావా, కరువు అన్నాళ్ళు నన్ను నా కొడుకుని పోషి ఏం చెప్పావయ్యా నువ్వు క్యా బాతాయి అనలేదు ఆమె. అలాగే దయచిండా గబగబ లోనికెళ్ళింది. లోనికెళ్ళి మొదట అప్పం చక్కగా వేసి మనస్ఫూర్తిగా తీసుకొచ్చింది. అంటే ఆమె ఏమనుకుని చెప్పన, నా కొడుక్కి ఇంకొక అప్పం సరిపోద్ది, నా అప్పం ఆయనకి వేసేద్దాం, ఇక నాకు ఈ పొట్టే లేదనుకుందాం, కొంచెం త్యాగం అన్నమాట దేవుని కోసం, కొంచెం త్యాగం చేస్తూ అది తీసుకుని వచ్చి ఆ అప్పం ఇస్తే జన చక్కగా తిని లేచి ప్రార్థన చేస్తూ అంటాడు, అమ్మ అయ్యా కరువు అన్నాళ్ళు ఈమెకి కానీ ఈమె బిడ్డకు కానీ లోటు లేకుండా సహాయం చేయండి అయ్యా అని ప్రార్థన చేశాడు దైవజనుడు. ఏలియా ఆయన ప్రార్థన చేసి, అమ్మ ఇప్పుడు వేసుకొని అప్పాలి మీరు అన్నాడు. లోనకెళ్తే ఇందాక ఎంత పిండి ఉందో అంత పిండి ఉంది, ఎంత నూనె ఉందో అంత నూనె ఉంది, ఏమి ఆమె బిడ్డ వేసుకున్నారు. మళ్ళీ సాయంత్రం చూస్తే అంతే ఉంది, మళ్ళీ పిండి అంతే ఉంది నూనె, ముగ్గురు అప్పాలు వేసుకున్నారు ముగ్గురు తింటున్నారు, ప్రతి పూట అప్పాలు వేసుకున్నారు తిన్నారు, ఆ బుడ్డిలో నూనె తగ్గలేదంట, ఆ తొట్టులో పిండి తగ్గలేదంట, కరువు తీరిపోయే వరకు ఆ పిండే తగ్గలేదు ఆ నూనె తగ్గలేదంటే అబ్బబ్బబ్బా మీరు ఉజ్జీవంగా ఆనందంగా ఉండలేకపోతున్నారు. అబ్బా దేవుని ప్రొవిజన్ ఎంత గొప్పది, అది చూచున్నట్లుగా మా కన్నులు తెరువయ్యా, బా ఓపెన్ మై ఐస్ లార్డ్ దట్ ఐ మే సీ యువర్ ప్రొవిజన్. నువ్వు మమ్మల్ని ఏ విధంగా పోషిస్తావో అది చూచినట్లుగా మా కనులు తెరువయ్యా, అది చూచినట్టు మక్కలు. అక్కడేమో కాకుల ద్వారా పోషించావయ్యా, ఇక్కడేమో తొట్టులో పిండి తగ్గకుండా నూనె బుడ్లో నూనె తగ్గకుండా ఆశ్చర్య రీతిలో పోషించావయ్యా. నిజంగా నువ్వు నిన్ను నమ్మిన వారిని పోషించే విధం అది ఎంత గొప్పదయ్యా, ఎంత గొప్పది. ఇలా చెప్పాలంటే ఇలాంటి సంగతులు ఎన్నున్నాయండి. దేవుడు నిజంగా తన భక్తులను ఆశ్చర్య రీతిలో పోషించే దేవుడు అండి. రెండవ దినవృత్తాంతముల గ్రంథంలో 26వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక గొప్ప భక్తుడు లేకపోతే గొప్ప రాజు అని చెప్పొచ్చు అండి. ఈ రాజుని గురించి మనం పరిశీలిస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయంలో మనకు కనిపిస్తాడు ఈయన పేరు ఉజ్జియా. ఈ ఉజ్జీ అనే రాజును దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఈయన ఎలా నమ్ముకున్నాడు 26వ అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, అతడు
దేవుని అతడు యెహోవాను ఆశ్రయించాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధల్ల చేశాడు. అంటే దేవుని నమ్ముకున్నాడు, దేవుని ఆశ్రయించాడు. అతడు దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధల్ల చేశాడు. ఎలా వర్ధల్ల చేశాడు అంటే 15వ వచనంలో లాస్ట్ లైన్ మనం చూస్తే అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను. చూడండి చూడండి, అతడు ఒక స్థిరతకు వచ్చే వరకు ఇక అయ్యా ఎవ్రీథింగ్ ఫుల్లీ లోడెడ్ అంత సెట్ అయిపోయింది అయ్యా స్థిరపడ్డానయ్యా అనే వరకు దేవుడు అతనికి ఎలా సహాయం చేస్తున్నా తెలుసా? ఆశ్చర్యకరమైన సహాయంతో అనండి, మీ నోటితో అనండి, ఆశ్చర్యకరమైన సహాయం చేస్తున్నాడు మన దేవుడు. ఆయన నమ్ముకున్న వారికి ఆశ్చర్యకరమైన సహాయం చేసే దేవుడు, నిజంగా ఆశ్చర్యకరమైన సహాయం. ఈ లాక్డౌన్ టైంలో మాట చెప్పనా, నేను లాక్డౌన్ టైంలో ఫస్ట్ మంత్ నా మనసంతా మీ గురించి చాలా వేదన పడింది, చాలా వేదన పడింది. నిజం చెప్తున్నాను, లిటరల్లీ నా భార్యతో నేను చాలాసార్లు ఈ మాట షేర్ చేసుకున్నాను. విజయ మనమే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం, పాపం మన సంఘాల్లో 90% కూలీనాళ్ళు చేసుకున్న వాళ్ళే, 90% వచ్చే 100 మందిలో 90% కూలీనాళ్ళు చేసుకున్నాం. ఆ రోజు కష్టపడితే, రోజంతా కష్టపడితే ఆ వచ్చిన శాలరీ వారు పోషించబడుతున్నారు. ఇంటి అద్దె కట్టాలన్నా, వాళ్ళ బిల్లులు కట్టాలన్నా, వారు పోషించబడాలన్నా వారు కష్టపడితే తప్ప వారికి పోషణ ఉండదు. నెల రోజుల నుండి వారికి శాలరీస్ లేవు, వాళ్ళకి ఏ విధమైన పోషణ లేదు, పనులు లేవు, అన్నీ బంద్ అయిపోయినాయి. ఈ పరిస్థితుల్లో మనోళ్ళు తింటున్నారో లేదో పాపం. పస్తులు లేకుండా నేను అదే మీకోసం ప్రార్థించాను, చాలా కాలం ప్రార్థన చేశాను. ఆ ప్రార్థనే, ప్రభు పస్తులు లేకుండా సహాయం చేయండి అయ్యా. మా సంఘాల్లో పాల్గొనే వాళ్ళు ఎవరు పస్తు ఉండకూడదు అయ్యా, ఉపవాసం ఉంటే అది వేరే విషయం, కానీ పస్తు మాత్రం ఉండకూడదు అయ్యా, దయచేసి సహాయం చేయి. అయితే అలా ప్రార్థన చేస్తుంటే దేవుడు మా ఇద్దరుగా ప్రేరేపించి, ఆ ప్రేరేపణ ఏంటంటే, ఏ ఒకసారి మీరు ఎందుకు ఇవ్వకూడదు వాళ్ళకి, వాళ్ళకి ప్రొవిజన్స్ మీరు ఎందుకు ఇవ్వకూడదు అని. అప్పుడు ఆ ఆలోచన నాకు వచ్చినప్పుడు వెంటనే నేను పాస్టర్ గారితో షేర్ చేసుకుంటే పాస్టర్ గారు కూడా నాతో అన్నారు, నాకు కూడా ఎందుకో దేవుడు అలా ప్రేరేపిస్తున్నాడు. అయితే ఏమైనా మన దగ్గర అవకాశం ఉందా? అవకాశం ఏమీ లేదు, ఎక్కడో చోట ప్రయత్నం చేద్దాం. తక్కువని దొరికింది ఒక చిన్న, ఏమంటే ఆ టైంకి అప్పైనా దొరకాలి కదా, తక్కువని ఒక చోట దొరికింది. ఆ దొరికిన దాంతో మేము ఏం చేసామంటే కృష్ణలంకలో ఉన్న వాళ్ళ మనకి, మన వాళ్ళకి చిట్టి నగర్లో ఉన్న వాళ్ళకి, పడమట్లో ఉన్న వారికి, రాజరాజేశ్వరిపేట ఉన్న వాళ్ళకి, కొద్దిమంది మరి నిమ్మ తోటలో ఉన్న వారికి కూడా, ఇలాగ ఈ సంఘాల్లో ఉన్న వారికి కొద్ది కొద్ది, మరి అందరికీ చేసామా అంటే లేదండి, అంత రోజులు కాదు. ఇలా చేయడానికి మేము కొంత అప్పు చేయాల్సి వచ్చింది. ఆ అప్పు చేసి దాన్ని తీసుకుని వచ్చి దాంతో మేము ఏం చేసామంటే దాని కొన్ని కొన్ని సబ్బులు కానీ, కొన్ని నూనెలు కానీ, ఇలాంటివి కొన్ని మరి తీసుకున్న వారికి కొంత తెలుసు. అలా అలా మేము కొన్ని కొన్ని తీసుకొని వాటిని మేము ఇచ్చే ముందు చిన్న ప్రార్థన చేసాం. అయ్యా అక్కడ ఏలియా దినాల్లో, కరువు దినాల్లో ప్రభా ఆ తొట్లో పిండి తగ్గలేదు, నూనె బుడ్లో నూనె తగ్గలేదు, కరువన్నాళ్ళు ఆశ్చర్య రీతిలో సహాయం చేశారు. దయచేసి ప్రభు వీటిని వీళ్ళు నిజంగా తింటే వారానికి అయిపోతాయి, వారానికి కూడా సరిపోయి. అయితే ఇప్పుడు వీటిని మీరు ఆశీర్వదించండి. అంత మాత్రమే కాదు, ఏసై దినాల్లో ప్రభు కొండ మీద ఆయన ప్రసంగం చేసిన ఆ దినాల్లో వేల మంది ఉంటే ఆయన చేతులు ఉన్నది 5 రొట్లు 2 చిన్న చేపలే, వాటిని మీరు బ్లెస్ చేస్తే అందరూ తృప్తిగా తినక ఇంకా మిగిలినట్లుగా ఆశీర్వదించారు. వీటిని అలా ఆశీర్వదించయ్యా. అయ్యా ఈ కరువు దినాల్లో వీరికి కొరత రానియకుండా, ఇదిగో ఇది మేము వీళ్ళకి బిగినింగ్ ఇస్తున్నాం, ఇక్కడ నుండి వారికి లోటు అనేది లేకుండా ఎలా సహాయం చేస్తారో ఆశ్చర్య రీతిలో వీరికి మీరే సహాయం చేయండి అయ్యా. మనస్ఫూర్తిగా నిజం చెప్తున్నానండి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి వారి చేతులకి మరి అలా ఇవ్వటం జరిగింది. వాళ్ళు చెప్పే సాక్ష్యాలు వింటుంటే హృదయం పులకరిస్తుందండి. నిజంగా వెళ్ళిన చోటల్లా వాళ్ళు చెప్పే మాట ఏంటో చెప్పనా, పాస్టర్ గారు అండి ఆ రోజు మీరు ఇచ్చిన కొంచెం తీసుకుంటానికి మేము ఇబ్బంది పడ్డాం, కానీ పరిస్థితులు బాగోని కారణాన నిజంగా మాకు అవసరమైన పరిస్థితులు ఉన్నాం కాబట్టి తీసుకోవాల్సి వచ్చింది. అయితే మీ దగ్గర మేము తీసుకుంటానికి బాధపడ్డాం, కానీ తప్పని పరిస్థితుల్లో మరి ఇస్తున్నారు, మా కోసమే చేస్తున్నారు కాబట్టి మేము తీసుకున్నాం. కానీ అది తీసుకున్న నాటి నుండండి గవర్నమెంట్ వారు ఇవ్వనివ్వండి, లేకపోతే ఎవరో రాజకీయవేత్త ఇవ్వనివ్వండి, లేకపోతే ఏదో విధంగా కానివ్వండి, మాకు మాత్రం లోటు అనేది ఆ రోజు నుండి ఈ రోజు వరకు లేదండి అంటే దేవుణ్ణి నేను స్తుతించానండి, దేవుణ్ణి నేను గణపరిచానండి. గాడ్, నువ్వు నిజంగా ఎంత గొప్ప దేవుడు అయ్యా. మన దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడండి ఆశ్చర్య రీతిలో. మన సంఘాలు ఇంకో కొంతమంది చెప్పే సాక్ష్యాలని చెప్పనా, హృదయం పులకరిస్తుందండి ఈ మాటలు వింటుంటే. ఏమంటే వాళ్ళు కసీవులే, వాళ్ళు నిజంగా మరి జాబ్ చేస్తేనే వాళ్ళకి ఇంట్లో పోషించబడేది, ఇల్లుగా ఇంటి అద్దె కట్టేది ఇది. కానీ వాళ్ళు అనే మాట ఏంటో చెప్పను, మన సంఘాలు చాలా మంది నాతో చెప్పిన ఆ మాట షేర్ చేసుకుంటుంటే నేను చాలా ఆనందపడ్డాను, పులకరించా. అయ్యా మన దేవుడు నిజంగా గ్రేట్ అండి వాళ్ళు అంటుంటే నేను ఆనందపడ్డా, మన దేవుడు నిజంగా గ్రేట్ అండి. లాక్డౌన్కు ముందు కంటే లాక్డౌన్ టైంలోనే మేము ఇంకెక్కువగా మేము ఎంజాయ్ చేస్తున్నామండి, ఇంకా సమృద్ధిగా మేము ఎంజాయ్ చేస్తున్నామండి మా లైఫ్ని అని వాళ్ళు అంటుంటే
దేవా నిజంగా నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నిజంగా నువ్వు ఆశ్చర్యకరుడు, నిన్ను నమ్ముకున్న వారిని సిగ్గుపడనిచ్చే దేవుడవు కావయ్యా, నువ్వు కావయ్యా. నిజంగా అలా మన సంఘస్థులందరినీ ఒక మాట మీకు చెప్పన, సింహపు పిల్లలైనా లేమిగలవై ఆకలి గొనును, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏం మేలు కొదువై ఉండదు అన్నమాట మన సంఘాల్లో దేవుడు జరిగిస్తున్నాడండి. నాకు చప్పట్లు కొట్టి గంతులేస్తూ కేకలేస్తూ చెప్పాలని నాకు ఆశ ఉంది. హల్లెలూయా. ఇదే స్టేజ్ మీద అయితే గెంతులేసేవాడిని నేను, ఎందుకంటే అంత ఆనందంగా ఉంది నా హృదయం. నిజంగా మన దేవుడు ఆశ్చర్య రీతిలో 34వ కీర్తన, ఆ కీర్తన 34వ కీర్తనలో ఆ మాట మనం చూస్తామండి. 34వ కీర్తనలో మరి 10వ వచనంలో ఆ మాట చూస్తాం. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు, ఏ మేలు కొదువై ఉండదు. నిజంగా మన దేవుడు అంత ఆశ్చర్య రీతిలో అలా సహాయం చేస్తున్నాడు. మన దేవుడు నిజంగా గొప్ప దేవుడు అండి, మంచి దేవుడు అండి, మంచి దేవుడు అండి మన దేవుడు. ఓ మాట చెప్పిన, ఈ మాట చదివినప్పుడల్లా నా హృదయం చాలా వేదనగా ఉంటుంది. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. నిజంగా మనం నమ్మదగిన వాళ్ళమా? పర్ఫెక్ట్గా భక్తి చేస్తున్నామంటే నో, నో, నమ్మదగిన వాళ్ళం కాదు నిజంగా. కానీ మనం నమ్ముకున్న దేవుడు, ఆయన్ని నమ్ముకున్న ఆనాటి నుండి ఈనాటి వరకు మన చేయి విడవలేదండి. మనం తప్పటడుగు లేస్తున్నా సరే, పడతా లేగుస్తా, మనం తప్పట మన చెయ్యి ఆయన ఎప్పుడు విడిచిపెట్టలేదండి. మనల్ని నిత్యం పోషిస్తున్నాడు, మనల్ని నిలబెడుతున్నాడు, కృప వెంబడి కృపను ఇస్తున్నాడు, ఆశ్చర్య రీతిలో మనకు సహాయం చేస్తున్నాడు. సూపర్ అండి, నమ్మదగిన దేవుడు అండి మన దేవుడు. బబ్బబ్బా, నిన్ను నమ్ముకోకపోతే అయ్యా మేము ఈ పాటికి ఏ అధోగతి పాలైపోయేవాళ్ళం. నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, నిజంగా నా హృదయం పులకరిస్తుంది ఈ మాట నేను గుర్తు చేసుకున్నప్పుడల్లా. మన దేవుడు ఆయన నమ్ముకున్న వారికి ఆయన ఆశ్చర్య రీతిలో సహాయపడే దేవుడు. ఇంతవరకు మనం ఆలోచిస్తే ఆ దేవుడికి ఒక ఆయన పేరు పెట్టాడు. ఆ పేరేంటో చెప్పన, యెహోవా జరే అని పేరు పెట్టాడు. యెహోవా జరే అంటే నా ప్రతి అక్కర ఆ అవసరమైన సమయంలో తీర్చే దేవుడు నా దేవుడు. ఆమెన్. ఏమండి ఈ పేరు పెట్టిన ఆయన పేరేంటో ఒక్కసారి మీరు చెప్పండి, మీరు ఉన్న స్థలాల్లో చెప్పండి. అబ్రహాము, యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. ఎప్పుడైతే ఆ పేరు పెట్టాడో వాళ్ళ కొడుకు కూడా అన్నాడు, ఎస్ డాడ్ యెహోవా జైరే అంటున్నాడు వాళ్ళ కొడుకు కూడా. అంటే ఒకసారి మనం ఆలోచిస్తే వాళ్ళ కొడుకు ఎలా ఉంటే మా తీయ ఫిలాసలు అంటాడు కూడా మాట. ఒకసారి ఆలోచిస్తే ఆడు కూడా అంటున్నాడు యెహోవా జైరే. ఒక్కసారి మనం ఆలోచిస్తే నిజంగా దేవుడు నిజంగా యెహోవా జరే. ఎలాగో మీకు మరి ఆ మాటలు మీ అందరికీ తెలుసు. జస్ట్ తెలియని వాళ్ళు ఎవరన్నా అలాంటి అమాయకులు ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఈ లైవ్ చూస్తున్నారేమో, వాళ్ళ కోసం రెండు మాటలు నేను చెప్తాను. ఒకసారి మనం ఆలోచిస్తే అబ్రహాం గారి దేవుడు ఒక చల్లని పూట. అబ్రహాం అన్నాడు, ఏంటి ప్రభా, అరే నువ్వు నీ కొడుకున్నాడే ఆడేనయ్యా, నువ్వు అమితంగా ప్రేమించే నీ కొడుకున్నాడే అడినయ్య ఇస్సాకయ్యా. అయ్యా చెప్పు. మోరియా కొండ మీద తీసుకొచ్చి వాణ్ణి బలిపీఠం కట్టి బలిపీఠం మీద వాడిని వేసి ముక్కలు చేసి వాడిని దహనబలిగా నాకు ఇవ్వాలయ్యా, ఇవ్వగలవా? ఇబ్బంది అయితే వదిలే. ఏంటయ్యా ఆ మాట అంటున్నావు, నువ్వు అడిగితే నేను ఇవ్వకుండా ఉంటానా? నాకు నా కొడుకు అంటే ఆడంటే నా ప్రాణమే కానీ నీకన్నా ఎక్కువ కాదయ్యా. ఫస్ట్ ప్లేస్ ఎవరిది నీ లైఫ్లో అబ్రహాం అంటే నీదేనయ్యా, నీ తర్వాతే ఎవరికైనా సరే. నీకన్నా ఎక్కువేం కాదు ఆడంటే నా ప్రాణం, కానీ నీకన్నా ఎక్కువ ప్రాణమేం కాదు. నువ్వు అడిగా నేను తీసుకొస్తున్నా, ఓకే అన్నాడు. బయలుదేరాడండి, బయలుదేరి కొడుకుని తీసుకున్నాడు. కొడుకుని తీసుకొని పనులను తీసుకొని పర్వతం మీద ఎక్కుతున్నాడు, చెప్పిన మోరియా కొండ మీదకి. మోరియా కొండ మీదకి వెళ్ళేటప్పటికి ఆ మోరియా కొండ మీద నేను 4 రోజుల క్రితం అనుకుంటా వాక్యంలో నేను చెప్పాను, కన్నులు ఎత్తి చూసినప్పుడు అబ్రహాం అనే ఆ మాటలో ఈ ప్రసంగం ఉంటుంది. మీరు చదువుకున్న తర్వాత ఆ క్యాప్షన్ టైటిల్ ఏంటంటే కన్నులు ఎత్తి చూస్తే దేవుని మహిమలు మనం చూస్తాం అనే ఆ క్యాప్షన్ అనమాట. అయితే జాగ్రత్తగా గమనించండి, ఈ అబ్రహాము సరిగ్గా మోరియా కొండ మీదకి వచ్చి ఆ కొండ మీద నుండి కన్నులు ఎత్తి అలా చూచాడు. ఏ స్పాట్లో దేవుడు బలివమన్నాడో ఆ స్పాట్ని దేవుడు చూపించాడు. ఆ స్పాట్ ఎప్పుడైతే దూరం నుండి చూచాడో వెంటనే పనులు అన్నాడు, అరే ఆ కట్టెలు తీసి నెత్తిన పెట్టమంటారా అన్నాడు. కట్టెలు తీసి వాడి నెత్తిన పెట్టాడు. ఇప్పుడు ఆ నిప్పిటేమంటారా అన్నాడు, నిప్పి తీసుకున్నాడు. అరే తాళ్ళు ఇటేమన్నారు, తాడు తీసుకున్నాడు. అరే అరే ఆ కత్తి ఇటేమంటారు, కత్తి తీసుకున్నాడు. ఇప్పుడు అన్ని తీసుకుని వెళ్ళిపోండి, మీరు అంత అవతల వెళ్ళిపోండి. ఎందుకు వెళ్ళిపోమన్నాడు చెప్పనా? ఇప్పుడు ఈ పిల్లగాడిని బలిస్తుంటే ఇలా బలివనిస్తారా? అడ్డుపడిపోతాడు. అయ్యా ఏంటయ్యా, ఏంటా తిక్కల పని? దేవుడు అడిగాడు అనుకో, దేవుని అవసరం అయితే మేము ప్రార్థన చేస్తాం. వద్దయ్యా అలా చేయబాక అయ్యా, లేక పాతికేళ్ళకు పుట్టిన కొడుకుని ఇప్పుడు నీ చేతులతో నరికేసి దా. వద్దయ్యా దేవుడు ఒప్పుకోడయ్యా. వద్దయ్యా దేవుడు అడగలేదు నిన్ను, దేవుడు అడుగుంటుంది. వద్దయ్యా ఈ విధంగా మరి అడ్డుపడిపోయేవాళ్ళు. దేవుడు అడిగాడు అది పక్క, ఎందుకంటే దేవుడితో ఆయనకున్న క్లోజ్ రిలేషన్ అలాంటిది. అయితే అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళందరినీ వెనక్కి పంపించాడు. కొడుకును మాత్రం తీసుకొని కట్లు నెత్తి మీద పెట్టి తీసుకుని వెళుతున్నాడు. తీసుకుని వెళుతుంటే కొడుకు, డాడీ చిన్న మాట అడుగుతాను మిమ్మల్ని అన్నాడు. నా ఏం చెప్పరా అన్నాడు. ఇప్పుడు కొడుకు అడుగుతున్నాడు, డాడీ బలికి కావాల్సిన కట్టెలు నా నెత్తి మీద పెట్టావు, ఓకే కత్తి నీ చేతుల్లో ఉంది, నిప్పు నీ చేతుల్లో ఉంది, కట్లు నీ చేతుల్లో ఉన్నాయి, ఓకే అసలు వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది బలిపశువు కదా, అసలు అదేది డాడీ అన్నాడు నవ్వుతూ.
ఆ మాటకు అంటున్నాడు యెహోవా జైరేరా అన్నాడు. అంటే అసలైన దాని అర్థం ఏంటంటే పర్వతం మీద దేవుడే చూసుకుంటాడరా, మనకి ఏ సమయానికి ఏది అవసరమో ఆ టయానికి దేవుడే చూసుకుంటాడరా బిడ్డ అన్నట్టు అనమాట. ఎస్ డాడ్, యెహోవా జైరే అన్నాడు సింపుల్గా. ఏం దేవుడే చూసుకునేది, అదే ఈ టైంలో బిడ్డలు అనుకోండి, ఈ టైంలో పిల్లలు అనుకోండి, వాళ్ళు ఏమంటారు చెప్పిన, అయితే దేవుడే చూసుకుంటాడు ఈ కట్లు కూడా ఒక్కసారి ఇస్తారు కొట్టేవాళ్ళు అంతే. కానీ ఆయన మాత్రం అలా చేయలేదు, ఈ కట్లు అలా పెట్టుకొని ఎత్తు మీద, ఎందుకంటే పోయటం కష్టమే కదా, ఈ కట్లు అలా మోసుకుంటూ ఈ కట్లు మోసుకుంటూ తీసుకెళ్ళాడు. యెహోవా జైరే, దేవుడే నా అవసరమంతా ఆశ్చర్య రీతిలో ఆ సమయంలో నా అవసరాలు తీరుస్తాడు అని ఆశ్చర్యంగా ఆ కట్లు మోసుకుంటూ తీసుకెళ్ళాడు. ఇప్పుడు పిల్లగాడిని పెట్టి అక్కడ రాళ్ళు పేర్పించాడండి బలిపీఠానికి, పిల్లోడే పేర్చాడు. ఇప్పుడు పిల్లోడిని కట్లు పేర్పించాడు, ఈ కట్లు అంటే తన బలిపీఠాన్ని తలే కట్టుకున్నాడు, ఈ కట్టెలు ఆడే పేర్చాడు పిల్లగాడు. ఇప్పుడు పిల్లగాడు ఈ కట్లు పేర్చిన తర్వాత పిల్లగాడిని దగ్గర తీసుకున్నాడు. ఇప్పుడు నిప్పు అంటించాడు దీనికి, అరే నిప్పు నువ్వే అంటించరా అన్నట్టున్నాడు, నిప్పు అంటించాడు పిల్లగాడే. ఇప్పుడు నిప్పు అంటించిన తర్వాత పిల్లగాడిని అలా దగ్గర తీసుకున్నాడు, అలా కౌగిలించుకున్నాడు. ఏంటాడి నన్ను ముద్దు పెట్టుకుంటున్నారు ఈ టైంలో ఆశ్చర్య రీతిలో, నన్నేంటి ఇలా, లేదు నువ్వు అంటే నాకు ప్రేమ రా దగ్గర రారా, సరే ముసలాయిడు కదా మంచి ప్రేమ దగ్గరికి వెళ్ళాడు. అలా కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నట్టే ముద్దు పెట్టుకొని కఠినంగా ఒక్కసారి కింద పడేసి కాళ్ళు చేతులు కట్టేసి అలా ఎత్తేసి వేసేసాడండి బలిపీఠం మీద. ఇక మళ్ళీ ఆడు డాడీ డాడీ అంటుంటే ఎక్కడ మళ్ళీ హృదయం కరిగిపోద్దో, దేవునికి ఇచ్చిన మాట ఎక్కడ తప్పాల్సి వస్తుందని కత్తి పైకెత్తాడు. అయ్యా మీరు అడిగారు స్వీకరించారు, కత్తి దించేస్తా, ఆపు అన్నాడు దేవుడు, ఆపు అన్నాడు, చెయ్యి ఇంక దిగట్లా, అర్జెంటుగా నీ కొడుకుని బయటికి తీ అన్నాడు. అయ్యా నువ్వు అడిగావు నేను ఇచ్చేస్తున్నా, వద్దు ఆ కొడుకుని బయటికి తీ అన్నాడు. కొడుకుని బయటికి తీశాడు. ఇదిగో నీ కొడుకు బదులుగా బలిపోవడానికి నేను సిద్ధపరిచాను, నేను సిద్ధపరిచాను, అదిగో పుట్టేలో ఆ పదంలో చిక్కునందు చూడు, ఆ పుట్టేలను తీసుకొచ్చి బలిచ్చే అన్నాడు. తర్వాత మాట్లాడుకుంటే తర్వాత మాట్లాడుకోవచ్చు దేవుడితో, గబగబా వెళ్ళిపోయాడు ఆ పొట్టేలు తీసుకొచ్చాడు, దేవుడే చెప్పాడుగా ఆ పొట్టేలు తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద వేసేసి బలిచ్చేశాడు. థ్యాంక్ గాడ్ అన్నాడు. అంటే చూడండి, రైట్ టైంలో నీకేది అవసరమో ఆ టైంలో ఆ అవసరత మన దేవుడు తీరుస్తాడు. అయితే మనం కన్నులెత్తి చూడాలి, హల్లెలూయా, ఇదిగో మనం అనాలి, ఓపెన్ మై ఐస్ లోన్ దట్ ఐ మే సీ యో ప్రొవిజన్. నా కన్నులు తెరవయా, నువ్వు నా కోసం సిద్ధపరిచిన, నీవు నా కోసం నా ప్రతి అక్కర తీర్చుటకు నా కోసం సిద్ధపరిచిన ఆ అవసరతలు తీర్చే ఆ ప్రొవిజన్ చూచినట్లు నా కన్నులు తెరవయా. నిజంగా ఇదిగో ఇక్కడ అబ్రహాం గారు కన్నులు తెరిచాడు, అబ్రహాంకు చూపించాడు దేవుడు, అక్కడ అది తీసుకొచ్చి బలిచ్చాడు, తన అక్కర ఆశ్చర్య రీతిలో అక్కడ తీరింది. ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున ఈ వాక్యం వింటున్న మీకు కేవలం పోషణకు మాత్రమే కాదు, ఇంకా ఏ అవసరతలు ఉన్నాయి, చాలా అవసరతలు ఉన్నాయి. పొద్దున్న లేచినగా నుండి పడుకునే వరకు చాలా అవసరతలు ఉన్నాయి. మన అక్కర్లన్నీ తీరాలంటే మన కన్నుల దేవుడు తెరవాలి ఆశ్చర్య రీతిలో. ఇందాక నేను స్టార్టింగే చెప్పాను కదా, ఇదిగో అక్కడ నీళ్లు చేదుగున్నాయి, చేదైన నీళ్లు మధురం అవ్వేటట్టుగా దేవుడు అక్కడ ఒకటి పెట్టాడు. అక్కడ ఒకటి పెట్టి ఇప్పుడు చూడండి, ఈయన చేతులెత్తి ప్రార్థిస్తూ ఉంటే దేవుడు అతని కన్నులు తెరిచాడు. అంటే ఇతనికి అది చూచే అవకాశం ఇచ్చాడు. ఈయన అంటున్నాడు, నేను అనుకుంటాను అయ్యా ఓపెన్ మై ఐస్ లార్డ్ అని ప్రార్థించుంటాడు మోషే, నువ్వు నా కోసం సిద్ధపరిచిన దాన్ని చూచున్నాడు, నా కన్నులు తెరువని ప్రార్థన చేస్తుంటాడు. కన్నులు తెరిచాడు, అదిగో ఒక ఆట చెట్టు కనబడింది, ఆ చెట్టు ద్వారానే ఆ నీళ్లు చేతు నీళ్లు మధురమైపోతాయని ఆ కొమ్మను విరిచి అక్కడ వేశాడు. అంటే ఒక్కసారి ఆలోచిస్తే అలా ప్రార్థించిన సరల్లా దేవుడు ఆశ్చర్య రీతిలో సహాయం చేశాడు. ఒక మాట చెప్పన, ఇజ్రాయేలీల 40 సంవత్సరాల యాత్రలో వాళ్ళు ఏమైనా పొలం పొయ్యి పెట్టి ఏమైనా వంట ఉండారా? అలా వంట ఉండాలంటే చిన్న చిత్తక వంట ఏమంటే, మనం జనవరి 1కి మనం 5,000 మందికి దాదాపు వంట వండుతాం. మనం 5,000 మందికి ఆ రాత్రి నిద్ర ఉండదు మనోళ్ళకి, బస్తమ్మ గారికి అలాగే మనవాళ్ళు కొంతమంది ఆ రాత్రి అంతా నిద్రపోరు. ఏమంటే వాళ్ళు రాత్రి అంతా కష్టపడి పనిచేస్తారు, పొద్దున్న వరకు దాదాపు పొద్దున్న 9-10 వరకు వాళ్ళు కష్టపడి పనిచేస్తూనే ఉంటారు. అంటే ఈ వంటలు ఉండటం ఎంతమందికి చేయడానికి, 5,000 మందికి చేయడానికి, ఒక నైట్ అంతా నిద్ర ఉండదు, పొద్దున్న 10 వరకు ఉండదు. ఒక్కసారి ఆలోచిస్తే దాన్ని పెట్టడానికి మళ్ళీ ఎంత మనవాళ్ళు అందరూ యాగం పాకమై కష్టపడుతూ ఉంటారు మన సంఘస్థలు చాలామంది. ఏది 5,000 మందికి పెట్టడానికే ఈ వంట ఉండటానికి ఇంత కష్టపడాలా, వడ్డించడానికి అంత కష్టపడాలా 5,000 మందికి? కానీ వాళ్ళు 100,000 మంది, వీరులు 600,000 మంది. మరి ఆడవాళ్ళు, వాళ్ళు వీరులు కాదు, ఆడవాళ్ళు 8 లక్షల మంది, అట్లీస్ట్ వాళ్ళు ఒక 6 లక్షలు వేసుకోండి. మరి పిల్లలు, వీళ్ళ వీరులు కాదు, వీళ్ళు 8 లక్షల మంది, వీళ్ళు ఒక 6 లక్షల మంది వేసుకొని ఊరిని సింపుల్గా నేను చెప్తున్నాను. మరి ముసలాళ్ళు, వాళ్ళ వీరులు కాదు, మరి వాళ్ళని కూడా ఒక 6 లక్షల మంది వేసుకోండి. మరి 6, 4 ఒకసారి లెక్కేసుకోండి. ఇలా లెక్కేస్తే చాలా అయిపోయింది, టూ మచ్ అందుకే పండితులు అన్నారు అట్లీస్ట్ 20-25 లక్షలు ఉండి ఉంటారు, 20-25 లక్షల మంది పక్కాగా ఉండుంటారు ఆ ప్రయాణంలో. ఇప్పుడు 8 లక్షల మందికి ప్రతిరోజు వంట ఉండాలంటే ఎంత రిస్క్ పడాలి? ఇక వండటం తినటం కడగటం, వండటం తినటం కడగటం, అంటే ఇప్పుడు వండాలి తినాలి కడగాలంటే అసలు ఆ డేషాలు దబరాలు కావాలి కదండి అంతమందికి, ఎక్కడ తీసుకొచ్చి పెట్టేది?
వీళ్ళందరూ ఎంత ఆశ్చర్య రీతిలో చెప్పనా, వాళ్ళకి దేవుడు పైన మేఘం నడిచేది. అబ్బబ్బా, అసలు అది నేను చెప్తూ ఉంటే నా హృదయం ఎప్పుడు పులకరిస్తుంది అండి. ఆ మేఘం ఎంత ఆశ్చర్యకరమైన మరి మేఘం అంటే, అది అద్భుతమైన మేఘం అంటే, ఆ మేఘం కింద పగలంతానేమో ఆ మేఘం వాళ్ళకి కూలింగ్ ఇచ్చే ఏసీలా పనిచేసేదంట. ఆ మేఘం రాత్రి అంతానంటే ఆ మేఘం చక్కగా వాళ్ళకి హీటర్లా పనిచేసేదంట. అబ్బా, హీటర్లో పడుకుంటే ఎలా ఉండదు, నిద్ర అదో ఆదమరిచి నిద్రపోతామే, ఆ విధంగా హ్యాపీగా నిద్రపోయేవాళ్ళు. దాని కింద వాళ్ళకి అంతా ఎడారుల్లో నిద్రపడి పడుకుంది. వాళ్ళు పడుకుందంత పగలంతానేమో అబ్బా కూలింగ్ అనమాట. దాని కింద నడిస్తే ఒంటికి చెమట కూడా పట్టలేదంట, వాళ్ళకి ఒంటికి చెమట కూడా పట్టలేదు వాళ్ళకి. ఆ కాళ్ళు కూడా వాపులు లేవంట. ఓ తెగ నడిచి 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 నడిచేవాళ్ళు, కానీ కాళ్ళు వాయలేదంట, వాళ్ళ గుంటికి చెమట పట్టలేదంట. వాళ్ళు నడుస్తుంటే, ఎందుకంటే ఏసీలో నడిపించాడు. ఏసీలో ఎలా నడిపిస్తాడండి? అదేనండి దేవుని గొప్ప ప్రొవిజన్. వాళ్ళని పగలంతా ఎండదెబ్బ తగలకుండా, రాత్రంతా చలిదెబ్బ తగలకుండా వారిని ఆ విధంగా నడిపించి, అదే మేఘం ఏం జరిగేది చెప్పనా, నడిచే 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 మేఘం ఆగిపోయేది మధ్యలో. మిట్ట మధ్యాహ్నం సరిగ్గా ఒంటి గంట అయ్యేటప్పటికి ఆగిపోయేది మేఘం. ఏంట్రా మేఘం ఆగింది, ఇంకెందుకు ఆగింది మేఘం? ఆగిందంటే ఇక చూడదాం మనం, భోజనం కోసం ఆగింది మేఘం. అరే అయితే ఇప్పుడు ఏం చేద్దాం, ఆగండి ఒక్క నిమిషం, ఆగండి ఒక్క నిమిషం ఆగినారు. ఆ మేఘం కిందకి దిగేది. మేఘం కిందకి దిగారు వాడికి, అరే సామాన్లను కింద పడేయండి రా, సామాన్లు కింద పడేసేవారు. ఇప్పుడు వాళ్ళు ఒళ్ళు పట్టుకునేవాళ్ళు. ఎందుకో చెప్పనా, ఆ మేఘంలో కురిసేది ఏంటది, వర్షం కాదు ఆహారం కురిసేది వాళ్ళకి. వాళ్ళ తినడానికి ఆహారం, ఆహారం ఎలా ఉండేదంటే తెల్లని కొత్తిమీర గింజల్లాగా ఉండేది, తెల్లని కొత్తిమీర గింజల్లాగా. అది అటు పట్టుకుంటే హల్వాలాగా, అటు పట్టుకుంటే కరిగిపోయేది, అది అంత మెత్తగా ఉండేది. అది అలా తీసుకొని నోట్లు వేసుకుంటే ఎంత బాగుండదని హల్వా కానీ, అసలు దాన్ని అపూపం అంటారు, తేనె కంటే మధురంగా ఉండేది, అంత మధురంగా ఉండేది. లొట్లేసుకొని లొట్లేసుకుని తినేది. నాలంటోడు ఎవడన్నా ఉంటే తిని కడుపు నిండా పీక బయటకు వచ్చేస్తామని మళ్ళీ దాచిపెట్టుకున్నారు. మళ్ళీ ఈ దాచిపెట్టుకుంటే పురుగులు పెట్టేసారు, మళ్ళీ సాయంత్రానికి పురుగులు పెట్టేసారు. కనుక వీళ్ళకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఫ్రెష్గా చక్కగా ఆహారం ప్రతి పూట కురిపించారండి దేవుడు. బాబ్బా, ఆయన ఎలా చప్పట కొట్టాడు అర్థం కావట్లేదు. ఆశ్చర్యకరంగా దేవుడు 40 సంవత్సరాలు ఇలా పోషించాడండి. ఏంటి ఇలా ఒళ్ళు పట్టుకోవడం, అదే వాళ్ళు వంట ఉండటం అన్నమాట. ఒళ్ళు పట్టుకోవడం, కురిచేది కడుపు నిండా తినేవాళ్ళు, వాళ్ళు కడుపు నిండా తిను ప్రతి పూట ఇలా తినేవాళ్ళని. ఒకరోజు వాళ్ళకి అనిపించింది, అయ్యా నాన్ వెజ్ తినాలని ఉంది అయ్యా, ప్లీజ్ అయ్యా, వీళ్ళంతా అడుగుతున్నారయ్యా. మేము అక్కడ చేపల కూర తినేవాళ్ళం, అక్కడ ఫ్రాన్స్ కూర తినేవాళ్ళం, అక్కడ పీతల కూర తినేవాళ్ళం, అక్కడ రకరకాల వెరైటీ ఫుడ్, ఇక్కడ మన్న సూపర్ ఉంది కానీ నాన్ వెజ్ తినాలని ఉంది అని వీళ్ళు అడిగారంట. అయ్యా వీళ్ళు అడుగుతున్నారయ్యా. అప్పుడు మోషే అడిగితే దేవుణ్ణి, వాళ్ళకి నాన్ వెజ్ తినాలని ఉందా? అది ఒక పని, ఓ పూట కాదు, 2 పూటలు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, 4 రోజులు పెడతాను అభ్యంతరమే, రోజు అదే పెడతా. అది అసలు ఆ ముక్కుల్లో నుండి అదే వాసన, చెవుల్లో నుండి అదే వాసన, అబ్బాయి ఈ కొద్ది బాబాయ్ అనే వరకు పెడతాను నేను, అదే పెడతా ప్రతి పూట అదే పెడతానని ప్రతి పూట దేవుడు అదే పెట్టాడండి వాళ్ళకి. అంటే పూరేళ్ళు, పూరేడు మీరు తిన్నారా? నేను ఒకసారి తిన్నా, ఒకసారి తిని మా ఇంటి వాళ్ళందరికీ కూడా అది పెట్టాను నేను, పూరేడు పెట్టా, చాలా బాగుంటుంది, చాలా టేస్టీ అనమాట. నా సెల్ఫోన్లో కూడా ఫోటో ఉంది. సరే ఒకసారి ఆలోచిస్తే ఈ పూరేడు మరి మాంసాన్ని దేవుడు వారికి ఎంత చెప్పనా, అది కూడా ఏదో సరిపెట్టుకోండి. మా వాళ్ళకి నేను చెప్పా 2 ముక్కలేరా, ఎందుకంటే ఎక్కువ లేదు, ఇది 2 ముక్కలే సరిపెట్టుకోండి అన్నాను. కానీ ఆయన సరిపెట్టుకోమన్లా మోకాలు ఎత్తున కిలోమీటర్ అంత దూరం రోడ్డుకి ఆ పక్కన రోడ్డుకి ఈ పక్కన అలా వచ్చి పడిపోతే వాడిని పట్టుకోవడం చంపుకోవడం కాసుకొని తింటాం అంతే. అలాగా ప్రతి పూట వాళ్ళకి ఆ విధంగా మన దేవుడు ప్రొవైడ్ చేస్తే మన దేవుని గొప్పతనం ఏంటో చెప్పనా, మనం అడుగు వాటి అన్నిటికంటేను, FSC పత్రిక 3:21 వచ్చిన, మనం ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికంగా చేయు. శక్తిగల దేవుడు మన దేవుడు, చప్పట్లు కూడా దేవుని కనబరచండి. హల్లెలూయ, అదండి దేవుని గ్రేట్ ప్రొవిజన్ అండి. అలా ప్రొవైడ్ చేసే మంచి ప్రొవైడర్, గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్, ఆయన మన ప్రతి అక్కరా తీర్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయ. అయితే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ విధంగా దేవుడు వాళ్ళని 40 సంవత్సరాలండి, వాళ్ళకి దాహం అయితే ఏం జరిగేదో చెప్పనా, దాహం అయితే ఏం జరిగేదో చెప్పనా. అక్కడ ఒక రాతి బండి ఉంటే అయ్యా ఏం చేయాలి అర్థం కాదు, దాపికతో చచ్చేటట్టున్నారు. అయ్యా ఏముంది అక్కడ, ఏముంది అయ్యా రాతి బండ, అయ్యా ఏముంది రాతి బండ, అది చాలయ్యా నేను కార్యం చేయడానికి, దాన్ని కొట్టు అనేవాడు. ఏ కొట్టేవాడు, దాని నుండి నీళ్ళు వచ్చేసి వీళ్ళందరికీ తాగటం, వీళ్ళ పశువులు తాగటం, ఓ స్నానాలు చేయటం, కావాల్సిన అన్ని నీళ్లు ఒక రాతి బండలో ఉన్న అందరికి వచ్చేసేదండి. సూపర్ కదండి. ఏమండి అక్కడ రాతి బండ లేదు, ఏమీ లేదు, బండలు కూడా లేవనుకోండి, ఎడారులో నడుస్తున్నారు. ఎడారులో నడుస్తుంటే అయ్యా దప్పిక పడిపోతున్నారు వీళ్ళు, ఏం చేయాలయ్యా? ఓకేనా ఓకేనా, ఒకసారి యశాగ్రంథం 43 చదవండి ఒక్కసారి, అక్కడ రాసి ఉంటుంది యశాగ్రంథం 43 ఆయన ఏం చేశారో తెలుసా, ఎడారులో, ఎడారులో వారి కోసం ఏం చేశాడో అక్కడ మనం మా మాట మనం చూస్తామండి. ఎడారులో, ఎడారులో ఆయన ఏం చేశాడో ఒక్కసారి మనం 19వ వచనం 43:19 చూడండి, ఆ మాట మనకు కనిపిస్తుంది. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడేది మొలచను, మీరు దాన్ని ఆలోచించరా, నేను అరణ్యములో త్రవ కలగజేవాడును. ఆ మాట చదవండి,
ఎడారిలో నదులు పారదీయుచున్నాను. అంటే ఎడారిలో ఏమొచ్చేస్తది? నది అంటే మనకి మన విజయవాడలో నది ఏది? కృష్ణానది. కృష్ణానది ఎంత ఉంటుంది? చిన్నగా ఉండదు, చాలా దూరం ఉంటుంది కృష్ణానది. అంటే చూడండి అంత పెద్దది నది. అంటే పెద్దది అనమాట. మరి కాలం అంటే బందర కాలం ఒకటి ఉంది, ఏలూరు కాలం ఒకటి ఉంది, అవతల బుడమరి కాలం ఒకటి ఉంది. మనకు మూడు కాలంలో ఉన్నాయి. అయితే ఒకసారి ఆలోచిస్తే నది మాత్రం పెద్దది ఒకటే ఉంది, చాలా పెద్దది. వాళ్ళ కోసం ఎడారిలో తీసుకొచ్చారంట అలాంటి నది. ఆశ్చర్యం కదండి, ఆశ్చర్యం కదండి. మన దేవుడు వాళ్ళకి నీరు కోసం ఒక నదిలో తీసుకొచ్చారంటే అవసరమైన దానికి ఎక్కువ చేసే దేవుడు అంటానికి ఇది నిదర్శనం. చాలదా మనకి? వాళ్ళ కోసం నది తీసుకొచ్చాడు, బండ నుండి వారికి నీరు తీసుకొచ్చాడు. అంతమాత్రమే కాదు, వారికి పోషించాడు. వాళ్ళకి ఎలా కావాలో అలాగా సమృద్ధిగా దేవుడు 40 సంవత్సరాలు ఇజ్రాయేలీని దేవుడు పోషించలేదా? ప్రియ దేవుని బిడ్డలారా, అవర్ గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. అవర్ గాడ్ ఈజ్ యెహోవా జైరే. ఆయన యెహోవా ఇరే. ఆయన మన ప్రతి అక్కర తీర్చే దేవుడు ఆయన. అయితే మనకే కన్నులు ఉండాలి చెప్పన. అడగాలి మనం, లార్డ్ ఓపెన్ మై ఐస్ లార్డ్ దట్ ఐ మే సీ యువర్ ప్రొవిజన్. అయ్యా నువ్వు ఎంత ఆశ్చర్య రీతిలో మమ్మల్ని పోషిస్తావో చూచున్నట్లుగా మా కన్నులు తెరువయ్యా, మా కన్నులు తెరవవు. దావీదు భక్తుడు అంటాడు 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి అసలు లోటు అనేది కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుల చేస్తున్నాడు. శాంతికరమైన జలము ఎద్దకు నన్ను నడిపిస్తున్నాడు. నా ప్రాణానికి ఆయన శాద తీరుస్తున్నాడు. అబ్బబ్బబ్బా చాలయ్యా అనుకున్నాడు. ఇక శాద తీర్చమండి, చాలయ్యా, ఇట్స్ ఇనఫ్ లార్డ్, అబ్బా ఫుల్లీ లోడెడ్ సార్, ఇట్ ఇనఫ్ సార్ అన్నట్టు అనమాట. ఏమండి ఆ పచ్చిక గల బయళ్ళలో గొర్రె ఎప్పుడు పడుకుంటుంది? ఎప్పుడు పడుకుంటుంది అంటే కడుపు అంతా నిండిపోయిన తర్వాత. ఈ కడుపడి దొల్లుతూ ఇటుపడి దొల్లుతూ ఉంటుంది. ఇది ఎందుకు దొల్లిద్ది? కాస్త అరిగితే ఇంకొక 2 పట్లు పట్టొచ్చు అని. అంటే ఒకసారి ఆలోచిస్తే నన్ను అలాగ పచ్చిక గల బయళ్ళ మధ్యకు ఆ పచ్చిక గల చోట్లకు నన్ను తీసుకెళ్ళి అక్కడ పడుకోబెడుతున్నావు. శాంతికరమైన జలాలు అంటే ప్రశాంతంగా స్ఫటికం లాంటి నీళ్లున్న చోటకి నన్ను నడిపిస్తాం. నా ప్రాణ చాలయ్యాక అన్నట్టుగా అలాంటి తృప్తికరమైన జీవితం నాకు ఇస్తున్నావు అయ్యా, నువ్వు ఉన్నావయ్యా. ద లార్డ్ ఇస్ మై షెపర్డ్, ఐ షెల్ నాట్ వాంట్ అంటాడు. అంటే నేను దేనికి ఇక కొరత ఉండదు, నాకు ఇక నాకు కొరత ఉండదు. నా దేవుడు నా కాపరి. ఈ రోజున హీస్ అవర్ ప్రొవైడర్. ఆయన మన అవసరతలన్నీ తీర్చేవాడు. ఆయన చేసే ఆ ప్రొవిజన్స్, ఆయన కార్యాలు చూచున్నట్లుగా మన కన్నులు తెరవమని మనం అడగాలండి. మన కన్నులను తెరవమని మనం అడగాలి. ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలోనే. అయితే వాటన్నిటినీ మరి చెప్పేంత సమయం కాదు, కానీ ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పి నా సందేశాన్ని మరి ఇంకొకటి 2 చెప్పేసేసి నేను ముగిస్తాను. ఒకసారి మనం ఆలోచిస్తే ఒక సంఘంలో ఒక చిన్న పేదరాలు ఒక స్త్రీ ఉంది. భర్త లేడు పాపం, వెనక ముందు ఎవరు లేరు పాపం. తనకి ఏదో కష్టపడుతుంది, ఒక జాబ్ చేసుకుంటుంది. ఆ జాబ్లో వచ్చిన శాలరీతో తను పోషించబడుతుంది. చాలా జాగ్రత్త పొర్రాలు, ఎవరి జోరికి వెళ్దో తన మట్టుకు తన భక్తి జాగ్రత్త చేసుకుంటూ, తన మట్టుకు తను కష్టపడుతూ, తన మట్టుకు తన బతుకు బతికే మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి, మంచి క్యారెక్టర్, మంచి భయభక్తులు కలిగిన వ్యక్తి. అలాంటి మంచి భక్తురాలు, సంఘంలో కూడా మంచి సాక్ష్యం అంకి. అయితే దర్జాకు బతుకుతుంది, నో ప్రాబ్లం, కష్టపడుతుంది, బతుకుతుంది, ఎవరికి చేయి చాపకుండా. అయితే జరిగిన పరిస్థితి ఏంటంటే ఈమెకున్న జాబ్ పోయింది. ఎందుకంటే జాబ్లో వాళ్ళు ఏమన్నారంటే సండేస్ కూడా నువ్వు రావాలన్నారు. దయచేసి సండే నేను రాలేనండి, అది దేవుణ్ణి నేను ఆరాధించే దినం, ఆ రోజు దేవుణ్ణి ఆరాధించకుండా నేను రాలేనండి అంటే అయితే జాబ్ రిజైన్ చేసేసి నువ్వు జాబ్లో ఉండి నువ్వు వెళ్ళిపోవచ్చు ఇక అని చెప్పేసేసి ఆమెను తీశారు, జాబ్లోని తీశారు. అయితే ఆమె ఉన్న ఆ కొద్దిపాటి డబ్బులు ఏమైనా ఉంటే ఆ నెల పోషించబడింది. ఇక తర్వాత 3 నెలలు అలా 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 డిక్రీజింగ్ అయిపోయి ఆమెకు తినడానికి కూడా గతి లేని పరిస్థితికి, చాలా దుర్బలమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. కానీ ఆమెకు ఒక నీతి ఉంది. ఆ నీతి ఏంటంటే ఎవరి దగ్గరికి వెళ్ళి నేను చేయిచాపకూడదు అనే పరిస్థితి, ఏది కావాలన్నా దేవుణ్ణే అడగాలి నేను అనే పరిస్థితి. ఆ పరిస్థితిలో చాలా కడు దరిద్రం, చాలా కష్టం అనిపిస్తుంది. ఆ కష్టం అనిపిస్తున్న ఆమె ఒకరోజున సంఘ ప్రార్థన మనం చేస్తే, సంఘ ప్రార్థన మనకు అవసరం కదా, మనకి సంఘం కూడా చెప్పి వాళ్ళకు కూడా ప్రార్థన చేయమని చెప్దాం అని ఈమె జస్ట్ నిలబడి సాక్ష్యం చెప్తుంది. దైవజనులు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ప్రసంగం ఇచ్చి ప్రసంగం తర్వాత మరి సాక్ష్యాలు కూడా కొన్ని యాడ్ చేస్తారు కదా, అందులో ఈమె సాక్ష్యం కూడా వచ్చేసింది టెలివిజన్లో. ఆ సాక్ష్యం ఏంటంటే, దయచేసి దేవుని నామ స్తోత్రం, మీ అందరికీ నా వందనాలు. దేవుడు నన్ను నా భర్త చనిపోయిన తర్వాత కూడా నాకు దిక్కులేని నన్ను దేవుడు నన్ను పోషిస్తూనే ఉన్నాడు, నా అక్కర్లను తీరుస్తూనే ఉన్నాడు. దేవుని కృపను బట్టి మరి నాకు జాబ్ పోయి 3 నెలలు అయింది. ఈ 3 నెలలు కూడా ఆశ్చర్య రీతిలో దేవుడు నన్ను పోషిస్తూ ఉన్నారు, కానీ కొంచెం కష్టంగా ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో దేవుడు నాకు ఏదైనా జాబ్ ఇప్పించాలని నా కోసం దయచేసి ప్రార్థించండి. ప్రస్తుతం నాకు ప్రొవిజన్స్ కూడా ఏమీ లేవు, మరి చాలా ఇబ్బందులు పడుతున్నాను. దేవుడికి ఆశ్చర్య రీతిలో నాకు సహాయం చేయాలని మీ అందరూ ప్రార్థించాను. నేటికి 3 నెలల నుండి జాబ్ లేకపోయిన దేవుడు నన్ను పోషిస్తున్నాడు, కానీ ఇప్పుడు కొంచెం హార్డ్ టైంలో నేను ఉన్నాను, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పిందండి. ఈ సాక్ష్యం వెళ్ళిపోయింది, టెలికాస్ట్ అయిపోయింది.
ఇప్పుడే టెలికాస్ట్ అయిపోయిందో ఈ ఈమెకి చాలాసార్లు ఈమె యేసుని గురించి చెప్తూ ఉంటే హేళనగా మాట్లాడే ఒక పచారి శాపతనం ఆయన ఆ రోజున అది విన్నాడండి ఆ సాక్ష్యం విన్నాడు ఆయన ఆమె తెలుసు ఆ పర్సన్ తెలుసు ఆమెకి తెలిసి ఎన్నోసార్లు ఈమె వాళ్ళ దేవుడి గురించి ఆయన చెప్తూ ఉంటాడు ఆ యేసయ్య ఏంటి ఆ యేసయ్య అని గొప్పతనం ఈ విధంగా చెప్తూ ఉండేవాడు ఈ యేసయ్య అంటే అసలు పడదు ఆయనకి యేసయ్య అంటే చాలా కసి ఆమె యేసయ్య గొప్ప దేవుడు అంటూ ఉండేది ఆమె యేసయ్య నమ్ముకుంటే చాలా గొప్ప ఇప్పుడు దొరికింది ఆమె చేతి నిండా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆమెకు గుణపాఠం చెప్పాలనుకున్నాడు ఆయన గుణపాఠం చెప్పాలనుకుని ఆయన ఏం చేశాడంటే తన షాపులో ఉన్న 6 నెలలకి ఆమెకి ఏమేం కావాలో కొంచెం కూడా లోటు లేకుండా ఆమెకు కావాల్సిన సరుకులన్నీ ప్యాక్ చేయించేసి ఒక చిన్న మినీ సైజు వ్యాన్లో ఆమె ఇంటికి మొత్తం పంపించేసి ఎవరు తీసుకొచ్చారు లాస్ట్లో చెప్తాం మొత్తం ఇవన్నీ మీ ఇంట్లో దించమని ఒక ఆయన చెప్పారండి అని చెప్పేసి 6 నెలలకి ఇక ఆమెకి ఏం కొరత ఉండదన్నమాట ఉప్పు పప్పు నూనె బియ్యం కారం ఏమేం కావాలో అన్ని ప్రొవిజన్స్ మీకు తెలుసు కదా నాకు తెలియదు అవన్నీ ఇక అన్నీ మా ఆవిడ చూసుకున్నది కాబట్టి నాకు తెలియదు ఏమేం కావాలో అవన్నీ ఆ చిన్న మినీ వ్యాన్లో పంపించేసి ఇప్పుడు లాస్ట్లో చీటీ పంపించాడు వ్యాన్ డ్రైవర్కి ఇవన్నీ పలాన డోర్ నెంబర్లో దించేసి ఈ చీటీ ఇవ్వండి ఇప్పుడు తీసుకుని వెళ్ళిపోయి ఆ చీటీ ఆ అమ్మాయికి ఇచ్చారండి ఆ చీటీ మీద ఏం రాసిందో చెప్పనా దాని మీద రాసుంది నీ దేవుడిని నమ్ముకున్నావు ఏం చేశాడు నీ దేవుడు కానీ నా దేవుడిని నమ్ముకో ఇప్పుడు ప్రస్తుతానికి నీకు ఈ ప్రొవిజన్స్ అన్నీ పంపించింది ఎవరో చెప్పనా దెయ్యం పంపించింది దెయ్యం పంపించింది దేవుడిని నమ్ముకున్నావు దేవుడు ఏం చేశాడు ఇదిగో దెయ్యమే నీకు పంపించింది అని ఆ చీటీ మీద రాశాడు అప్పుడు వెంటనే ఆ చీటీ పట్టుకుని ఆనందంగా ఆనందంగా ఉంది ఇప్పుడు సంతోషంగా ఎందుకు ఆనందంగా ఉందో ఎవరికి తెలియదు ఆ సీక్రెట్ ఈ సీక్రెట్ ఆడికి ఈమెకి మాత్రమే తెలుసు ఒకరోజున ఆ దారిలో వెళుతూ అక్కడ ఆగి కావాలని పలకరించాడు అమ్మా ఏంటి ఎలా ఉన్నాను బాగున్నానండి నా దేవుడు గ్రేట్ అండి మళ్ళీ దేవుడు గ్రేట్ అండి అంటాం మళ్ళట్టింది అసలు నిన్న నీకు ప్రొవిజన్స్ ఎవరో పంపించారు ఎవరో తెలుసా ఎవరండి తెలీదు కానీ నా దేవుడు గొప్పతనం ఏంటో చెప్పనండి నాకు ఒక చీటీ పంపించారు పంపించిన వాళ్ళు ఆ చీటి మీద రాసిన ఓ మాట రాశారు ఇది పంపించింది నీ దేవుడు అనుకుంటేమో దెయ్యం పంపించింది అని దాని మీద రాశారు నా దేవుడు అంత గొప్ప దేవుడు అంటేనండి నా అక్కర్లు తీర్చడానికి దెయ్యాన్ని కూడా ప్రేరేపించాడు దేవుడు నా అక్కర తీర్చడానికి దెయ్యం ద్వారా 6 నెలలకు కావాల్సిన ప్రొవిజన్స్ నాకు పంపించాడండి దేవుడు తలుచుకుంటే దెయ్యం ద్వారా కూడా నన్ను పోషిస్తాడండి అబ్బా ఆశ్చర్యం ఆ మాటకాడు మొఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు ఒకసారి ఆలోచిస్తే మన దేవుడు తలుచుకుంటే మన అక్కర్లు తీర్చడానికి ఎవరి ద్వారా కూడా చేయగలడు దెయ్యం ద్వారా కూడా మనం పోషించగలడు ఏమన్నా పాత నిబంధన బైబిల్లో మీరు చదివితేనండి తన భక్తుల అక్కర్లు తీర్చడానికి ఆశ్చర్య రీతిలో అన్యులైన రాజుల్ని దేవుడు వాడుకొని ఆ అన్యులైన రాజుల ద్వారా తన భక్తుల అక్కర్లు తీర్చి తన భక్తులకు ఆశ్చర్య రీతిలో దేవుడు సహాయం చేశాడని చాలా సాక్ష్యాలు ఉన్నాయి బైబిల్ గ్రంథం అలాంటి ఒకసారి మనం ఆలోచిస్తే మరి దేవుడు తలుచుకుంటే మనకు సహాయం చేయడానికి ఎటువైపు నుండి పంపిస్తాడో మనకైతే తెలియదు ఆశ్చర్య రీతిలో దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు చప్పట్లు కొట్టి దేవా నువ్వు గ్రేట్ అయ్యా హల్లెలూయా అయితే ఇప్పుడు మనం ఏమనాలి ప్రభువా మా కన్నులు తెరవయ్యా దేనికోసం తెరవాలి నిన్ను నమ్ముకున్న వారి కోసం నువ్వు ఏ విధంగా సప్లై చేస్తావో వారి అక్కర్లు తీరుస్తావో అది చూచినట్లు మా కన్నులు తెరవయ్యా నిన్నటి దినాన్ని మనం ఏం తెలుసుకున్నాం లార్డ్ ఓపెన్ మై ఐస్ లార్డ్ దట్ ఐ మే సీ యువర్ ప్రొటెక్షన్ నువ్వు మమ్మల్ని ఎలా కాపాడతావు అది చూసినట్లు మా కన్నులు తెరవయ్యా మరి ఈరోజు ఏం తెలుసుకున్నాం లార్డ్ ఓపెన్ మై ఐస్ లార్డ్ దట్ ఐ మే సీ యువర్ ప్రొవిజన్ అంటే మా కన్నులు తెరవయ్యా నువ్వు మమ్మల్ని ఏ విధంగా మమ్మల్ని పోషిస్తావో సహాయం చేస్తావో అది చూసినట్లు మా కన్నులు తెరవయ్యా 3 పాయింట్ చెప్తాను లార్డ్ ఓపెన్ మై ఐస్ లార్డ్ దట్ ఐ మే సీ గాడ్స్ ప్రెసెన్స్ అంటే దేవుని ప్రసన్నతను చూచినట్లుగా మా కన్నులు తెరవయ్యా ఏంటంటే మళ్ళీ చెప్పండి దేవుని ప్రసన్నతను చూచినట్లు మా కన్నులు తెరవు అందరం చేయాల్సిన ప్రార్థన ఇది ఈ మొదటి 2 మన అక్కర్లు ఓకే అది ఓకే మనల్ని దేవుడు ఎలా కాపాడతాడో చూచినట్లు కన్నులు తెరవాలి 2వది దేవుడు మన అక్కర్లన్నీ ఎలా తీరుస్తాడో అది తెలియనట్లు మన కన్నులు తెరవాలి ఓకే ఈ 2 ఓకే కానీ 3వది కూడా మనకు అవసరం ఏంటి అవసరం దేవుని ప్రసన్నతను దేవుని సన్నిధిని దేవుని మహిమను చూచినట్లుగా మా కన్నులు తెరువయ్యా అని లైఫ్ చూస్తున్న మీరంతా మనమంతా ప్రార్థించ బద్దులమై ఉన్నామండి ఏమండి మనం అలా ప్రార్థించాలి దావీదు భక్తుడు ఏమంటాడు ఒక్కసారి మీరు చూడండి 17వ కీర్తనలో దావీదు ఈ మాట అంటాడండి 17వ కీర్తన ఆఖరి వచనం 15వ వచనం అంటాడు చూడండి నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను
నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. హల్లెలూయా. చూడండి, ఈయన లేవగానేనంట, లేవగానే నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. అంటే ఈయన లేవగానేనంట అంటాడు, నిన్ను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొను. అంటే నేను అలా మేల్కొన్నప్పుడయ్యా, నేను అలా లేవగానే నీ స్వరూప దర్శనముతో, అంటే నీ స్వరూప దర్శనం, నీ స్వరూపాన్ని, నీ దర్శనాన్ని చూచి అయ్యా నా ఆశను తీర్చుకుంటాను. అంటే ఈయనకి ఎంత ఆశ అంటే లేవగానే ఈయన ఎవరిని చూడాలని, భగవంతుడిని చూడాలి, ఆయన స్వరూపాన్ని చూడాలి, ఆయన ముఖ దర్శనం చూడాలి. అబ్బబ్బబ్బబ్బా, ఏమంటే ఈయన ఆశతో, ఎంత ఆశతో ఈయన ప్రార్థిస్తాడో ఒక్కసారి మీరు కీర్తన గ్రంథంలోకి రండి, కీర్తన గ్రంథం రండి. 63వ కీర్తనలో ఆయన అంటాడు, 63వ కీర్తనలో మొదటి వచనం కానివ్వండి. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతాను. ఎందుకు వెతుకుతున్నాడు వేకువనే? మనం ఎందుకు వెతుకుతున్నాం? పొద్దున్న లేచి మన అవసరతలని చెప్పేసుకొని దేవుడు మనల్ని మన పిల్లల్ని కాపాడాలి, మన కుటుంబాలను కాపాడాలి, మన అక్కడ తీర్చాలి, అధ్యయాలు ఇచ్చేయాలి, పెద్ద లిస్ట్ వేసుకొని అవంతా దేవుడికి చెప్పేయడానికి మనం పొద్దున్నే లేస్తాం, మోకరిస్తాం. కానీ ఈయన ఎందుకు పొద్దున్నే లేస్తున్నాడు చూడండి. వేకవనే నిన్ను వెతుకుతాను. ఎందుకు వెతుకుతాను? నీ బలాన్ని చూడాలయ్యా, నీ ప్రభావాన్ని చూడాలయ్యా. పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనబెడుతున్నానయ్యా. ఎలా కనబెడుతున్నాను చెప్పనా? నీళ్లు లేక ఎండిపోయిన దేశంలో జీవులు ప్రాణులు ఎలాగైతే నీళ్ళ కోసం తహతహలాడతాయో, నా ప్రాణం నీ కోసం అలా తహతహలాడుతుందయ్యా. నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరం కృషించిపోతుందయ్యా. అంటే నిన్ను చూడాలని ఆశతో నా శరీరం క్షీణించిపోతుందయ్యా, కృషించిపోతుంది. అబ్బబ్బబ్బబ్బా, ఈయన శరీరం కృషించిపోతుందంట దేనికోసం? ఆయన చూడాలని దిగులు పెట్టుకొని ఈయన క్షీణించిపోతున్నాడంట. ఆయన క్షీణించి ఎంత ఆశ అండి దేవుని చూడాలని. అందుకే దేవుడు ఇంత ఆశ గల ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచే దేవుడు. ఇది ఎక్కడ పడతాను చెప్పనా? ఆశ గల ప్రాణాన్ని దేవుడు మేలుతో తృప్తిపరిచాడు. నాకు బంగారం అంటే ఆశ, దేవుడు నాకు బంగారం ఇచ్చాడు, ఐదు కాసులు బంగారం దేవుడు ఇచ్చాడు. థ్యాంక్ గాడ్. దేవుడికి నేనంటే బాగా ఇష్టం, పెద్ద పెద్ద రొయ్యలు కొనుక్కొని నేను కొనుక్కొని తినే ఆ తృప్తి, ఆశ గల. ఇక్కడ కదా అప్లై చేయాల్సింది అది, ఇది ఎలాంటి చోట అప్లై చేయాలి? ఆయన్ని చూడాలి అని ఆశతో నేను ప్రార్థించాను, ఆయన ముఖ దర్శనం నాకు దొరికింది. ఆయన ప్రసన్నతను చూడాలి, ఆయన మహిమను చూడాలి, ఆయన దర్శనాన్ని చూడాలి అని నేను కోరుకున్నా, నా ఆశను దేవుడు తీరుస్తాడు. ఈయనకు ప్రతిరోజు ఇదే ఆశ అంట. ఏమంటే అప్పుడప్పుడు చూస్తేనే మనం ఉబ్బు తబ్బి భయపోతున్నాం కదా. ఈయనంట ప్రతిరోజు లేవగానే 17వ కీర్తనలో అదే కదా, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటాను. 17వ కీర్తనలో అదే 15వ వచనంలో, అంటే లేవగానే ప్రతిరోజు అలా జరిగితే తప్ప, దేవుని ముఖ దర్శనం జరిగితే తప్ప, దేవుణ్ణి చూస్తే తప్ప తన ఆశ తీరదు. లేకపోతే ఏదో కోల్పోయినట్టు ఆ రోజంతా ఫీల్ అవుతాడంట. ఏమి భక్తుడండి బాబు, ఏం భక్తుడండి. అందుకే ఈయన బట్టి దేవుడు, అయ్యా దావీదు గురించి మీ అభిప్రాయం ఏంటి? అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చాను. ఒట్టిగా అనలేదండి దావీదుని గురించి దేవుడు, ఇంత ఆశ అండి దేవుని చూడాలని. మనం కూడా ఎలా అడిగితే బాగుండు కదా. ఏమన్నా కోరవ కుమారుడు కూడా సేమ్ టు సేమ్ ఇదే ఆశ అండి. 84వ కీర్తనలో చూడండి, 84వ కీర్తన కానీ ఒకసారి 42వ కీర్తన ఒకసారి చదివితే బాగుంటుంది. 42వ కీర్తనలో వాళ్ళు ఏమంటారు చెప్పన, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీకోసం నా ప్రాణం అలా ఆశపడుతుందయ్యా, అయ్యా అయ్యా నీకోసం నా ప్రాణం అలా ఆశపడుతుంది. అది తృష్ణగానే ఉంది. తృష్ణ అంటే ఓ తపన, తపన తృష్ణగానే ఉంది. జీవము గల దేవుని కొరకు నా ప్రాణం తృష్ణగానే ఉందయ్యా. వాళ్ళ తృష్ణ ఏంటి? దేవుని సన్నిధికి ఎప్పుడు నేను వస్తా, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడతా. అబ్బా చూడండి, వాళ్ళ పుట్టుడు కష్టాలు ఉన్నారు వాళ్ళు కూడా. ఆ కింద వచ్చిన చూస్తే జనమంతా అంటున్నారంటే నీ దేవుడు ఏమయ్యాడా, రాత్రి పగలు మా కన్నీళ్ళే, మాకు అన్నం పానం అయింది, రాత్రి అంతా ఏడుపే, దుఃఖమే, బాధలే, కష్టాలు, బోళ్ళని కష్టాలు ఉండి వీళ్ళు ఆశ ఏంటో చెప్పనా? నిన్ను చూడాలయ్యా, జీవం గలదేవా నిన్ను దర్శించాలయ్యా, అయ్యా నీ ముఖ దర్శనం చూడ. అబ్బా ఈ కౌరవ కుమారుల ఆశ చూడండి, ఆశ చూడండి. వాళ్ళు ఎలా ఆశపడుతున్నారు, దుప్పి నీటి వాగుల కోసం ఎలా ఆశపడుతుందో. దుప్పి ఏదో దొరికేసింది, తినేసింది, ఇప్పుడు దాహం వేస్తుంది, దప్పిక తీర్చుకోవాలి. ఇది దప్పిక కోసం ఎదురు చూస్తూ పరుగులు తీస్తామంటే అల్లంత దూరాన్న ఎండమావులు కనిపిస్తాయి. కానీ ఆ ఎండమావులే నీటి ఊటలని ఇది ఏం చేస్తుంది తెలుసా? రెండు అంగళ్ళు వెళ్ళిపోతాయి దాహంతో. అక్కడికి వెళ్ళేటప్పటికి అది అబ్బబ్బబ్బబ్బా, అది నీటి ఊట కాదు ఎండమావులని తెలిసి నిరాశపడి అక్కడ సత్కలు పడిపోదు. ఇంకా ఎదురు చూస్తూ నడుస్తూ ఇంకెక్కడన్నా నీటి మడుగు దొరికిద్దేమో అని చూస్తే ఇంకో చోట అది కూడా ఎండమామే, కానీ ఇది నీటి మడుగు అనుకోని అక్కడ కూడా వెళ్ళిపోతారు రెండు అంగల్లో, అది ఎండమామే, అయ్యో ప్రభు నాకు దప్పిక తీరలేదు, ఇక చచ్చిపోదాం అని చచ్చిపోదు. నీటి మడుగు దొరికే వరకు, ఆ నీటి మడుగులో తరి దూకి దాని దప్పిక తీర్చుకునే వరకు అది ఎలా ఆశతో తహతహలాడుతూ పరుగులు తీస్తుందో, దేవా నా ప్రాణం కూడా నిన్ను చూడాలని నా ప్రాణం అలా తహతహలాడుతుంది. అది కౌరవ కుమారుల ఆశ. వీళ్ళ ఆశ తీరిందా? 84వ కీర్తన ఇప్పుడు చూడండి, వాళ్ళ ఆశ తీరింది. ఎంత ఆశతో ఎదురు చూశారు. ఇక్కడ అప్లై చేయండి మళ్ళీ ఆ మాట, ఆశ గల ప్రాణాన్ని దేవుడు మేలుతో
తృప్తి భరుస్తాడు. లాస్ట్ దేవుడు తీర్చాడు చూడండి, 84వ కీర్తనలో మొదటి వచనం, సైన్యములకు అధిపతి అగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములయ్యా. అంటే వాళ్ళు చూడండి, ఎక్సైటింగ్ హ్యాపీనెస్ అండి, అసలు వాళ్ళ ఆనందానికి అవదులే. బాబా యేసయ్యా నీ నివాసాలు ఎంత రమ్యములయ్యా, ఎంత రమ్యములు. సైన్యములకు అధిపతి అగు యెహోవా నీ నివాసాలు ఎంత రమ్యములు, ఎంత అందంగా ఉంటాయ్యా. అప్పుడు వెంటనే మైక్ తీసుకెళ్ళిపోయి మైక్ అక్కడ పెట్టి వాళ్ళని ఇంటర్వ్యూ అడుగుతున్నా, చూశారయ్యా మీరు దేవుని, చూశామయ్యా బాబా ఎలా చూడగలిగారయ్యా. అప్పుడు వాళ్ళు అంటున్నారు, రెండో వచనం, యెహోవా మందిరములను చూడవలెనని, యెహోవా మందిరములను చూడవలెనని మా ప్రాణం ఎంతో ఆశపడుతుంది, అది సొమ్మసిల్లుచున్నది. జూముగల దేవుని దర్శించడం మా హృదయం మా శరీరం ఆనందంతో కేకలేస్తున్నాయి అబ్బా. అంటే వాళ్ళు ఎంత ఆశతో వాళ్ళు ఎదురు చూచారని చెప్తున్నారు. అలా చూడబట్టి అంత ఆశతో ఆ దేవుని సన్నిధిని, ఆయన ముఖ దర్శనాన్ని, ఆయన ప్రసన్నతను చూచే భాగ్యం దక్కింది మాకు. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈరోజు మనమేమో ప్రార్థన చేయాలి. దావీదు అలా ప్రార్థించాడు, దావీదు ఆశను దేవుడు తీర్చాడు. ప్రతిరోజు ఇదిగో కోరకుమారులు ఆశించారు, కోరకుమారులు ఆశ తీర్చారు. మీ ఆశ ఏంటి? జాయింట్లు, ఆ చికెన్ జాయింట్లతో జాయింట్లు బిర్యానీ చేసుకొని ఆ జాయింట్లతోనే ఫ్రై చేసుకొని ఇటు బిర్యానీ తింటూ ఇటు ఈ జాయింట్లు పీకుతూ అదేనా ఆశ? ఏంటి ఆశ ఈ లాక్డౌన్ టైంలో? మన ఆశ ఏంటి చూడండి, ఈయన ఆశ ఏంటో చూడాలా. జీవముగల దేవా నిన్ను చూడాలయ్యా, నీ ప్రసన్నతను చూడాలయ్యా, నీ మహిమను చూడాలయ్యా, కన్నులారా నిన్ను చూడాలని ఆశ ఉందయ్యా. మనం అడగాలి, లార్డ్ ఓపెన్ మై ఐస్ లార్డ్ దట్ ఐ మే సీ యువర్ ప్రెసెన్స్, నీ ప్రసన్నతను చూచున్నట్లుగా మా కన్నులు తెరువయ్యా. వండర్ఫుల్ అండి, మనం ప్రార్థించాలి. ఒకసారి మనం ఆలోచిస్తే మోషే చూశాడండి, అబ్బబ్బా మోషే ఎలా చూశాడో ఒకసారి మనం ఆలోచిస్తే. మోషే ఒకసారి ఏంటి, బోల్డ్ అని సార్లు చూశాడండి మోషే. మీకు ఒకటి రెండు సార్లు చెప్తాను మీకు. ఒకసారి మండు చూ ఉంది పొద, అది ఫస్ట్ టైం పొద కాలిపోతుంది, కానీ అటుగాని ఇటుగాని మంట వెళ్ళట్లేదు. ఏంటో ఆశ్చర్యంగా ఉందా, దగ్గరికి వెళ్ళాడు. మోషే మూడు సార్లు ఆ మాట, నువ్వు నిలుచున్న స్థలం పరిశుద్ధమైన స్థలం, చెప్పులు విడిచి ముందుకు రా, నీ పట్ల నా ఉన్నత సంకల్పాన్ని నేను నీకు బయలుపరచబోతున్నాను. వండికిపోతూ వచ్చి మోకాళ్ళేసి, నీ సంకల్పం తెలియపరచయ్యా. దేవుని ఉన్నత సంకల్పం మోషే పట్ల దేవుడు చూపించాడు, దేవుని ఉన్నత సంకల్పం మోషే పట్ల దేవుడు కనపరిచాడు. ప్రియ దైవ జనాంగమ, ఒక్కసారి మనం ఆలోచిస్తే మోషే అడిగాడు. మోషే ఆ తర్వాత సీనాయి కొండ మీదకి రమ్మన్నాడు. కొండ మీదకి రా, పర్సనల్గా నీతో మాట్లాడాలి. ఎవడు మనం డిస్టర్బ్ చేయకూడదు. నువ్వు నేను మాట్లాడుకునేటప్పుడు ఇక ఎవడు డిస్టర్బ్ చేయకూడదు. కొండ తాకితే చచ్చిపోతారని చెప్పు, ఎవడు నిన్ను నన్ను డిస్టర్బ్ చేయకూడదు. కనుక ఆ మాట చెప్పి నువ్వు కొండెక్కన్నాడు. ఆ మాట చెప్పి, అరే ఎవడు కొండెక్క బాగనరా, కొండ ముట్టుకుంటూ కాలిపోతారా, వీళ్ళు ఎందుకైనా మంచిదని ఎద్దులు మమ్మించారు ఆ కొండ దగ్గరికి. ఆ ఎద్దులు లేకపోతే గొర్రెలు వెళ్ళి ఆ కొండ అలా తాకితే బుగ్మని అలా చక్మని టప్మని ఏదో కరెంట్ పట్టుకుంటే ఎలా కాలిపోతా, అలా కాలిపోయి పడిపోయినాయండి ఆ జీవులు. ఊరి నాయనో ఇదేంటి అగ్నికొండలాగా ఉంది, పట్టుకుంటే అగ్నిలాగా కాలిపోతున్నారు. మనం వెళ్తే మన పరిస్థితి కూడా అంతే కదా అని ఎవరి కాడు ఆ పర్వతం దగ్గరికి వెళ్ళలేదు, దూరంగా దానికి దూరంగా ఉండి యువతలు ఉన్నారు. ఆ పరిస్థితుల్లో జరిగిందేంటో వినండి, 40 రోజులు ముక్కాముక్కీగా దేవుడు మోషే మాట్లాడుకున్నారు. అది ఒక్కసారి కాదు, సీనాయి కొండ మీద రెండుసార్లు కూడా 40 రోజులు. అద్భుతం అండి, అసలు ముఖం మారిపోయింది ఆయన ముఖం. ఎలా అయిపోయిందంటే సూర్యులాగా ప్రకాశించడం ప్రారంభించింది. ఈ కింద జనం ఏమనే వాళ్ళు చెప్పిన, మోషే నీ ముఖానికి ఏదైనా అడ్డు పెట్టుకో, మేము చూడలేకపోతున్నాం. సూర్యుని ముఖాన్ని చూడటానికి ఏ విధంగా కష్టంగా ఉందో, నీ ముఖం చూడటం కూడా కష్టంగా, నీ ముఖానికి ఏదైనా అడ్డు పెట్టుకో. ఏది దేవునితో అలా ముఖాముఖి గడిపేటప్పటికి, ఇప్పుడు చందమామ చాలా బాగుంటుంది కదా, చందమామ చాలా బాగుంటుంది చూడ, ముచ్చటగా ఉన్న చందమామ. చందమామ అసలు నిజంగా దానికి ఆ వెలుగు ఎక్కడి నుండి వచ్చిందండి? అది చందమామ వెలుగు కాదు, అది అంత అంధకారం. అది మన భూగోళం ఎలాంటిదో అది కూడా అలాంటిదే, దానికి అసలు వెలుతులే లేదు. కానీ సూర్యకిరణాలు దాని మీద పడి ఆ కిరణాలు దాని మీద నుండి మన భూగోళం మీద పడుతుంది. అందుకు అది సూర్యకిరణాల వల్ల కలిగిన వెలుగు. దేవుని కిరణాలు మన మీద పడితే మనం కూడా లోకానికి అలాగే కనిపిస్తాం. హల్లెలూయా, ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. ఇదిగో ఇక్కడ మోషే అలా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఒక రోజున అపోస్తలుడైన పౌలు భక్తుడు చూచాడండి, మిట్ట మధ్యాహ్నం దమస్కు పట్టణానికి వెళ్ళిపోతున్నాడు, అక్కడ ఉన్న క్రైస్తవులను హతమార్చడానికి. అలా పట్టణానికి తను వెళుతూ గుర్రం మీదకి కొంతమందిని తీసుకుని వెళ్తున్నాడు. ఈ మాటలను మీరు చూసుకోవాలంటే అపోస్తుల కార్యములో 22వ అధ్యాయంలో 6-7 వచ్చిన ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, ఇలా కనబడింది నాకు ఆ దృశ్యం అని. ఆయన మిట్ట మధ్యాహ్నం వెళుతుంటే, ఏం జరిగిందో చెప్పనా, గొప్ప వెలుగు అన్నాడు. అంటే అప్పుడు ఒక వెలుగు ఉంటుందిగా, ఏ వెలుగు? సూర్యుని వెలుగు. సూర్యుని వెలుగు చూడగలమా? సూర్యుని వెలుగు చూడటమే కష్టం. సూర్యుని వెలుగు కంటే కోటి సూర్యుల కాంతి కనబడుతుంది. ఒక్కసారి అందరూ అలా చూశారండి, అందరూ చూడంగానే కళ్ళు పోయినాయి అందరికీ, కింద పడిపోయారు. ఇప్పుడు ఈయన ఉంటాడు చెప్పనా, కొంచెం పొగరెక్కువ ఈయనకి, ఎవడవయ్యా నువ్వు అన్నాడు కళ్ళు పోయినా కూడా.
ఎవడవయ్యా నువ్వు హింసిస్తున్న క్రీస్తునన్న నాతో నీకేంటయ్యా పని నా వాళ్ళందరూ సాగుకొడుతున్నావు కదా ఈ ఉన్న వాళ్ళు కూడా సాగుకొట్టేయాలని వస్తున్నావు కదా నీతో నా పని చేయించుకోవాలనుకున్నాను అన్య జనాంగం ఎదుట రాజుల ఎదుట ప్రధానుల ఎదుట నా నామాన్ని భరించి నా గురించి ప్రకటించడానికి నిన్ను నా సాధనంగా నేను ఏర్పాటు చేసుకున్నా నేనేం చేయాలి చెప్పు నువ్వేం చేయాలో నువ్వు ఇప్పుడు ఎలా స్వస్థత పొందుతావు నీ కళ్ళు ఎలా వస్తాయో అన్నీ నీకు చెప్పటానికి నీ కోసం ప్రార్థించడానికి ఇదిగో తిన్నని వీధిలోకి వెళ్ళు అక్కడ అననియా అనే ఒక ప్రవక్తను నేను సిద్ధం చేశాను ఆయన నీ కోసం ప్రార్థిస్తాడు నీకు అన్నీ చెప్తాడు ఆయన అక్కడికి వెళ్ళు అన్నాడు అక్కడికి వెళ్ళాడండి చంటి పిల్లలాగా వెళ్ళాడు ఆయన ప్రార్థన చేస్తే పొరలాగా రాలిపోయినాయి అంటే అంధత్వం అంతా ఇప్పుడు ఏం చేయాలో చెప్పాడు ఒక్కసారి ఆలోచించాను చిన్న పిల్లోడు మనస్తత్వంలాగా అయిపోయింది ఎంతో తగ్గింపు అయిపోయిందండి ఈ పౌలు భక్తునికి ఒక్కసారి పౌలుగా మారిపోయాడు సౌలు ఈ దర్శనం గురించి ఆయన చెప్తాడు 22 అధ్యాయం అపొస్తలుల గారు నేను అంటే మిట్ట మధ్యాహ్నం చూశాను నేను ఆయన్ని ఆయన చూస్తే నా ముఖం ఇలా అయిపోయింది నా కన్నులు ఇలా అయిపోయినాయి అని చెప్తూ ఉంటాడండి ఆయన చూడటమే కాదు ఈ ముఖ దర్శనాన్ని ఇంకెవరు చూచారో చెప్పనా పద్మ శైలంలో తీసుకెళ్లి పడేశారండి యోహాన్ అనే శిష్యుణ్ణి యోహాన్ అనే శిష్యుని తీసుకెళ్ళి ఆ పద్మస్ దీవిలో పడేసేస్తే ఆ ఒంటరిగా పద్మస్ దీవులు ఆయన మోకాల్లోని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎందుకంటే భయం వేస్తుంది చూస్తుంటే భయములో ఒంటరితనంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే వెనకనుండి ఒక స్వరం వినబడుతుంది ఆ స్వరం ఎంత బాగుందో చెప్పనా ఆయన వర్ణిస్తూ అంటాడు బోర శబ్దంలాగా ఉంది ఆ స్వరం అంటాడు ఇంకో మాట అంటాడు బోర శబ్దమే కాదు విస్తార జల ప్రవాహముల ధ్వనిలాగా ఉంది ఆయన శబ్దం అంటాడు ఇదంతా మీరు చదువుకోవాలంటే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో ఈ వర్ణన ఉంది ఆయన స్వరం అంత బాగుంది అంత గంభీరంగా ఉంది బా విస్తార జల ప్రవాహాలు అంటే మన సంఘస్థులకు తెలుసు వాటర్ఫాల్స్ ఒక్క వాటర్ఫాల్స్ దగ్గరే బా గంభీరమైన ధ్వని విస్తారమైన జల ప్రవాహాలు అంటే చుట్టూ వాటర్ఫాల్స్ వస్తున్నాయి అనుకోండి వాటి మధ్య మనిషిని నిలబెడితే ఎలా ఉంటుంది అలా ఉంది ఆయన వాయిస్ తనతో మాట్లాడుతున్నాడు ఎవరో అని అలా చూస్తే అసలు ఆయన ముఖం కానుండి ఆయన పాదాల వరకు ఆయన చూచి ఒక్కసారి ఆయన ముందు చచ్చినోళ్ళగా ఆయన పాదాల మీద పడిపోయాడండి అద్భుతంగా చెప్తాడు ఆయన పాదాలు ఎలా ఉన్నాయి చెప్పనా అప్పుడే పుటమి వేయబడి వచ్చిన అపరంజిని పోలి ఉన్నాయి అంటే అగ్నిలో పుటం వేయబడి అపరంజి బంగారం వస్తే ఆ పాదాలు ఎలా మెరిసిపోతాయి తగ్గ 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 మెరిసిపోతున్నాయి ఆయన పాదాలు తెల్లని అంగీ ఉంది ఆయనకి ఇక్కడ వరకు ఇక ఆ ముఖం అంటాడు సూర్యుడిలాగా ముఖం ప్రకాశిస్తుంది అంటాడు ఇక ఆయన కన్నుల గురించి వర్ణిస్తూ అంటాడు అగ్ని జ్వాలలాగా ఉన్నాయి ఆయన కన్నులు అంటాడు ఇక ఆయన గురించి వర్ణిస్తూ బాబ్బా అంత గొప్ప వ్యక్తిని ఆయన నేను కన్నులారా చూచానంటాడు ఇలా మనం ఆలోచిస్తే ముఖాన్ని ఆయన చూచారు ఆయన ప్రశంసను చూశారండి వీళ్ళంతా ఇలా చూచిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియ దైవ జనాంగమా ఈరోజు మనం అడగాలి ఒక దావీదు అడిగినట్టు ఒక కోర కుమారులు అడిగినట్టు ఇదిగో మనం మోషే అడిగినట్లు మనం కూడా అడగాలి ఏమని అడగాలి Lord, open my eyes, Lord, that I may see your presence. నీ ప్రసన్నతను చూచినట్లుగా మా కన్నులు తెరువయ్యా మూడు మాత్రమే తెలుసుకునే భాగ్యం దేవుడు మనకి ఇచ్చారు దేవుని చిత్తం అయితే ఇంకెప్పుడైనా మిగిలిన సందేశాన్ని మనం ధ్యానం చేసుకుందాం నేను వచ్చే వారం రేపు చెప్తానని నేను చెప్పను ఎందుకంటే రేపు డిఫరెంట్ సబ్జెక్ట్తో మరి బాబు రేపు రాబోతున్నారు కనుక రేపు కాదు మరి ఇంకెప్పుడైనా దేవుడు సంకల్పిస్తే మిగిలిన సబ్జెక్ట్ అప్పుడు మనం తెలుసుకుందాం ఈరోజు మనం నిన్న ఈరోజు కలిపి మూడు విషయాలు మనం తెలుసుకున్నాం కన్నులు తెరువు అని అడిగినప్పుడు ఆ కన్నులు దేవుడు తెరిచాడు ఇప్పుడు దేవుడు కన్నులు తెరిస్తే మనం ఏం చూస్తాం ఆయన నమ్ముకున్న వారిని ఎంత అద్భుతంగా దేవుడు కాపాడతాడో ఆ కాపుదల చూచినట్లు మన కన్నులు తెరవమని మనం అడగాలి రెండవది ఎందుకు కన్నులు తెరవబడాలి ఆయన నమ్ముకున్న వారిని ఎంత ఆశ్చర్య రీతిలో దేవుడు పోషిస్తాడో అది చూచినట్లుగా మన కన్నులు తెరవబడాలి ఇక మూడవది ఎందుకు కన్నులు తెరవబడాలంటే ఆయన ప్రసన్నతను ఆయన మహిమను ఆయనను చూచినట్లు మన కన్నులు తెరవబడాలని మనం ప్రార్థన చేయాలి అయితే ఆ విధంగా ప్రార్థన చేద్దామా ఆ విధంగా అడుగుదామా ఇదిగో ఏలియా అది ఎలీషా అడుగుతున్నాడు తన శిష్యుని కొరకు అయ్యా ఇతని కన్నులు తెరువయ్యా మిమ్మల్ని చూచినట్లు ఇతని కన్నులు తెరువు ఈరోజు మనం కూడా ప్రార్థన చేద్దాం తలవంచండి కన్ను మూసుకోండి